చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరంలో ప్రభా మొదటి నెలలో ప్రభా ఇదిగో తండ్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంగముగా తండ్రి మేమందరము చేరి రావడానికి చిన్న గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలం అంతా కూడా ప్రభా మమ్మలను మా కుటుంబాలను నీ రెక్కల నిండల్లో ఏ రీతిగా అయితే కాచి కాపాడుతున్నారో ప్రభా అదే రీతిగా మా కుటుంబాలను మా సంఘంలోనూ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభా ఇప్పటివరకు నీ ఆత్మ సహాయంతో జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు తెలియపరుస్తూ ప్రభా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ లేఖన భాగాల్లో తండ్రి మా విశ్వాస జీవితాలకు మా ప్రార్థన జీవితాలకు కావలసిన కొన్ని మాటలను ధ్యానించే ప్రయత్నం చేయించుండగా నీ ఆత్మ సహాయము నాకు మాకు దయచేసి ప్రభా వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ వైపు ఆకర్షించబడి నాయన నేను ప్రార్థించేవారిగా నీ కొరకు నిలబడేవారిగా నీ కొరకు ప్రభా సాక్షిగా జీవించేటువంటి జీవితాన్ని జీవించేటువంటి జీవితాలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఫ్యాన్ అయిపోయి తమ్ముడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకుని అతని నా యొద్దకు పంపుడి. తర్వాత 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 26వ వచనము దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఈ సందర్భం విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనకు బాగా సుపరిచితమైనటువంటి సందర్భం. దావీదు అదేవిధంగా గొల్యాతు మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధ సందర్భాన్ని గురించి మనం ఈ రాత్రి చూస్తున్నాం. ఫిలిస్తీయులు అనేక ప్రాంతాలను ఆక్రమించేటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయుల దేశాన్ని ఇశ్రాయేలీయుల ప్రాంతాన్ని కూడా ఆక్రమించడానికి వచ్చారు. ఇశ్రాయేలీయుల ప్రాంతాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయుల తరపున నిలబడినటువంటి ఒక సైనికుడు ఎవరు అని అంటే సౌలు, గొల్యాతు. ఈ నిలబడినటువంటి గొల్యాతు గురించినటువంటి అనేక విషయాలు ఇక్కడ రాయబడిన సందర్భాన్ని చూస్తే రాయబడినప్పుడు చూసినప్పుడు మనకే గొల్యాతు ఇంతలా ఉంటాడా, ఇంత భయంకరంగా ఉంటాడా అని అనిపిస్తుందంటే నిజానికి ఆ రోజు గొల్యాతు ముందు నిలబడినటువంటి ఆ ఇశ్రాయేలీయుల సైన్యము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు బాగా అర్థమవుతుంది. అలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయుల నుంచి ఏ ఒక్క సైనికుడు లేదంటే ఇశ్రాయేలీయుల నుంచి ఎటువంటి సైన్యపు కదలిక కూడా లేకుండా అటువైపు ఇశ్రాయేలీయుల సైన్యం ఉంది, ఇటువైపు ఫిలిస్తీయుల సైన్యం ఉంది, మధ్యలో ఒక లోయ అలానే ఉంది. ఇప్పుడు గొల్యాతు వచ్చి పిలిచి అంటున్నాడు, ఇదిగో మీరందరూ నా పైన యుద్ధం చేయటం కాదు, లేదా మేమందరం మీ పైన యుద్ధం చేయటం కాదు, మనమందరం ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చి మనం ఏం చేద్దామంటే మీ వైపు నుంచి ఒక వ్యక్తి రండి, నేను మా తరపు నుంచి నేను వస్తాను, మేమిద్దరం యుద్ధం చేస్తాము, ఎవరు గెలిస్తే వారికి మరొకరు బానిసలుగా మారిపోవచ్చు అని ఒక సవాలు గొల్యాతు విసురుతున్నాడు. నిజమే, గొల్యాతు విసురుతున్న సవాలును సైన్యముగానే అంగీకరిస్తే ఎవరో ఒకరు నిలబడాలి, ఎవరో ఒకరు యుద్ధం చేయాలి, అయితే ఇశ్రాయేలీయులైనా ఓడిపోవాలి లేదంటే ఫిలిస్తీయులైనా ఓడిపోవాలి. కానీ అలాంటి పరిస్థితులలో అలాంటి సందర్భాలలో ఇదిగో ఎవరు కూడా ఇశ్రాయేలీయుల పక్షమున నిలబడటానికి సైనికులు ఎవరు కూడా రావటము లేదు.
ఎవరు కూడా సాహసించి సరే ప్రాణం పోతే పోయింది, ఒకసారి ప్రయత్నం చేస్తాను, గొలియాతును కనీసం ఓడించడానికి ప్రయత్నించాడు అన్నటువంటి పేరైనా నాకు వస్తుందేమో అని చెప్పి గొలియాతు ని ఎదుర్కొనటానికి ఎవరు కూడా రాలేదు. ఒక రాటువంటి సౌలు కూడా సైన్యాన్ని కనీసం బలపరిచి, కనీసం కౌన్సిలింగ్ ఇచ్చి, కనీసం మోటివేట్ చేసి, సైన్యం నుంచి ఎవరో ఒకరు వెళ్ళండి, మీరు ఎవరో ఒకరు వెళ్ళని పక్షంలో నేనైనా వెళ్తానని చెప్పి ఎవరనుకోవట్లేదు, సౌలు కూడా అనుకోవట్లేదు. మొత్తానికి నిశ్శబ్ద ఛాయలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇస్రాయేలీయుల దగ్గర ఉన్నాయి. నాయకుడుగా ఉన్న సౌలు దగ్గరైనా, సైనికులుగా ఉన్నటువంటి ఆ ఇస్రాయేలీయుల ప్రజల సైన్య సమూహానికైనా ఎటువంటి రెస్పాన్స్ గొలియాతుకి ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న బాలుడు ఆ సైన్యం దగ్గరికి వచ్చాడు. సైన్యం దగ్గరికి వచ్చి ఆ సైన్యము దగ్గర నిలబడి ఆ సైనికులందరిని అడుగుతున్నాడు, ఇదిగో సున్నతి లేదు ఈ పులిస్తీయుడికి, ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్నాడు. ఈ మాట వింటే నిజానికి అక్కడున్న సైనికులకు ఏం రావాలో తెలుసా, సిగ్గు రావాలి. ఎందుకనంటే దావీదు గుర్తించాడు ఇక్కడున్న సైన్యము ఎవరి సైన్యము అని అంటే జీవము కలిగినటువంటి దేవుని సైన్యము. ఇది సౌలు సైన్యము కాదు, ఇది ఇశ్రాయేలీయుల సైన్యము కాదు, ఈ సైన్యము ఎవరిది అని అంటే అది దేవుని సైన్యం. ఇప్పుడు ఈ దేవుని సైన్యాన్ని గురించి ఫిలిస్తీయుడైనటువంటి సున్నతి లేని వాడు, దేవుడంటే తెలియని వాడు, దేవుని కొరకు బ్రతకలేనటువంటి వాడు, అసలు దేవుడే లేనటువంటి ఒక బలహీనుడు వచ్చి తన శారీరక బలాన్ని చూపించి, శారీరక బలము చేత జీవము గల దేవుని సైన్యాన్ని నేను ఓడించబోతున్నాను అని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, ఎవడ్రా వీడు, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఈ సైన్యం వెనుక ఎవరున్నారని అనుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, మరి వీయన వచ్చి ఇలాంటి తిరస్కరిస్తున్నాడు. సరే ఇలా తిరస్కరించినప్పుడు ఒకవేళ ఇతన్ని ఓడిస్తే నాకు ఎటువంటి బహుమతి, లేదా ఓడించిన వానికి ఎటువంటి బహుమతి దొరుకుతుందని చెప్పి దావీదు అడిగాడు. దావీదు అడిగినప్పుడు ఆ సైనికులు చెప్పారు, అయ్యా నువ్వు కానీ ఓడించగలిగితే ఇదిగో నీకు ఈ రకమైనటువంటి బహుమతులు వస్తాయి, రాని ఇదిగో చక్కగా నీ వివాహం చేయబడుతుంది, ఇస్రాయేలీలలో నువ్వు స్వతంత్రంగా ఉంటావు, నీకు మంచి స్థితి ఉంటుంది అని చెప్పి దావీదుకు చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే నేను ఇప్పుడు యుద్ధానికి వెళతాను. సౌలు దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తానంటే సౌలు మాట్లాడుతా గొలియాతు అని అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, చిన్నప్పటి నుంచి యుద్ధాన్ని అభ్యసించినవాడు, యుద్ధనీతి తెలిసినవాడు, యుద్ధ నేర్పరి, వాడితో నువ్వు యుద్ధము చేయాలనంటే కనీసం నీ వయసు కూడా అంగీకరించడం లేదు. నువ్వు ఎలా వెళ్ళి యుద్ధం అంటే ఎలా పంపించమంటావు, నేనే వెళ్ళలేదు, నా దగ్గర సైన్యమే వెళ్ళలేదు, మేమే వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వెళ్తావయ్యా అంటే అప్పుడు అయ్యా ఇదిగో నేను మందను మేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు నా ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యాలు నీకు చెప్తానని చెప్పి దేవుని ద్వారా దావీదు జయించిన కొన్ని జయాలను గురించి సౌలుకు చెప్పటం జరిగింది. సరే ఇదంతా విన్నాడు, నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సరే నువ్వు యుద్ధానికి వెళ్ళమని చెప్పి యుద్ధానికి వెళ్ళటానికి దావీదును ప్రిపేర్ చేస్తూ ఆ యుద్ధ సామాగ్రి అతనితో అతనిది తయారు చేస్తుంటే యుద్ధ సామాగ్రి లేదా యుద్ధంలో వేసుకోవాల్సినటువంటి ఆ వస్తువులు కనీసం దావీదుకు సరిపోను కూడా సరిపోవట్లేదు. అయ్యా ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి నేను నార్మల్గా నాకు ఎలాగైతే యుద్ధం చేయటం వచ్చో, నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నా ఆలోచనను బట్టి నేను వెళ్తాను, నా యొక్క ఉద్దేశాలను బట్టి నేను వెళ్తానని చెప్పి వడిసెల రాళ్ళను తీసుకుని వడిసెల రాళ్ళతో ఇప్పుడు ఎవరి ముందు నిలబడ్డాడు, గొలియాతు ముందు నిలబడ్డాడు. గొలియాతుకు నిజంగా మైండ్ బ్లాక్ అయింది, ఎవడరా నువ్వు ఇంత బుడ్డొడుగులా ఉన్నావు, నీ ఎదుట ఇంత సైన్యం ఉన్నారు, నీ సైన్యంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, వారే రాలేదు, మీ సైన్యానికి ఒక అధికారిగా ఉన్నటువంటి మీ రాజే రాలేదు, నువ్వు ఎవరి నా ముందు వస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, సరే రా ఈరోజు నీ యొక్క మాంసాన్ని నేను పక్షులకు ఆహారంగా ఇస్తాను అని చెప్పి ఇదిగో సవాలు విసిరి ఇప్పుడు దావీదు మరియు గొలియాతు యుద్ధంలోనికి వస్తుంటే దావీదు పక్షాన దేవుడు నిలబడి అద్భుత రీతిగా గొలియాతును నశింపజేసి మరణింపజేసి విజయాన్ని ఎవరికి ఇచ్చాడు, దావీదుకు ఇచ్చాడు.
నిజానికి ఈ వాస్తవము క్రైస్తవుల యొక్క జీవితాలలో సండే స్కూల్ దగ్గర నుంచే ఈ సందర్భాలు బాగా మనకు పరిచయం ఉన్నా, కాంటెక్స్ట్ బాగా మనకు పరిచయం ఉన్నా, రిఫరెన్స్ బాగా పరిచయం ఉన్నా, ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దావీదు చిన్నవాడే కానీ ఆ చిన్నవాని వెనక ఉన్న దేవుడు చాలా పెద్దవాడు. దావీదు బలహీనుడే కానీ ఆ బలహీనుడు అనుకున్నటువంటి దేవుడు చాలా బలవంతుడు. దావీదు శక్తి లేనివాడే కానీ ఆ శక్తి లేనటువంటి వాణి వెనుక ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు. దావీదుకు ఒకవేళ అపజయం వచ్చేటువంటి ఆలోచనలు రావచ్చు, కానీ అతని వెనక నడిపిస్తుంది నిరంతరము విజయం ఇచ్చేటువంటి దేవుడు. అయితే గొల్యాతును చూస్తున్నప్పుడు, ఫిలిస్తీయులను చూస్తున్నప్పుడు, ఇస్రాయేలీయులను చూస్తున్నప్పుడు, సౌలును చూస్తున్నప్పుడు దావీదుకు కాదు కదా. ఎంతటి వ్యక్తికైనా ఒక అపనమ్మిక రావచ్చు, కానీ దావీదు జీవితంలో ఆ సందర్భంలో దావీదు చేసినటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే, దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి యుద్ధానికి వెళ్ళటం. దావీదు చేసింది అదే. తన జీవితంలో దేవుడు తన ద్వారా జరిగించినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తన జీవితంలో దేవుడు చేసినటువంటి విజయాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ సున్నతి లేని వాణి దగ్గరికి నేను వెళ్ళి యుద్ధం చేసినప్పుడు, ఈ బలవంతుడి దగ్గర యుద్ధం చేసినప్పుడు, యుద్ధ వీరుడితో నేను యుద్ధం చేసినప్పుడు నా వల్ల అయితే కాదేమో కానీ దేవుని వల్ల విజయం కలుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో యుద్ధం చేశాడు. ఈ సందర్భంలో రెండు రకాల పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, గొల్యాతు కనబడుతున్నాడు, అతని వ్యక్తిత్వం కనబడుతుంది. గొల్యాతు వ్యక్తిత్వం ఎలా ఉందంటే, ఇదిగో ఫిలిస్తీయులలో నా వంటి బలమైనటువంటి వాడు ఎవడు కూడా లేడు, ఇశ్రాయేలీలలో నన్ను ఓడించేటువంటి సైనికుడు ఎవడు కూడా లేడు. అంటే నా వలె మరెవరు ఫిలిస్తీయుల నా సైన్యములోనైనా, నా శత్రువుల ఇస్రాయేలీయుల సైన్యములో అయినా నా వంటి వాడు ఎవడు లేడనేటువంటి వైఖరి ఎవరికుంది? సౌలుకుంది, గొలియాతుకుంది. అలానే ఆ గొలియాతుకున్నటువంటి మరొక వ్యక్తిత్వం ఏంటంటే, నేను మాత్రమే చేయగలను, నేను ఒక్కడనే వస్తానన్నాడు. అందుకే మీలో నుంచి ఒక్కడే రండి, ఇదిగో నేను జయించగలను, ఈ ఫిలిస్తీయుల సైన్యం తరపున నేను మాత్రమే విజయాన్ని పొందుకోగలను. అంటే ఇతనుకున్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, ఇతరులతో చూసినప్పుడు నా వలే ఎవరూ లేరు అని అనుకుంటున్నాడు, తనను తాను చూసుకున్నప్పుడు నేను మాత్రమే చేయగలను అనేటువంటి వ్యక్తిత్వము, అనేటువంటి ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఎవరికి ఉందనంటే గొలియాతుకుంది. సరే రెండవ భాగం వైపు మనం చూసుకుంటే దావీదు ఉన్నాడు. ఈ దావీదును కానీ మనం జాగ్రత్తగా చూస్తే దావీదు కూడా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటంటే, ఇదిగో ఇంతమంది ఇస్రాయేలీల సైన్యం ఉన్నా, ఇదిగో ఇంతమంది, ఇదిగో ఇంత బలమైనటువంటి నాయకులు ఉన్నా, ఇదిగో నేను మాత్రమే దేవుని తరపున నిలబడడానికి ఉన్నానని దావీదు కూడా అనుకున్నాడు. అందుకే ఇంతమంది వెనుకడుగేసినా ఆయన మాత్రం వెనుకడుగు వేయలేదు. అదేవిధంగా దావీదుకున్నటువంటి మరొక తత్వం ఏంటంటే, నేను కాదు నా ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తాడు. గొలియాతుకు దావీదుకు మధ్య ఉన్నటువంటి భేదం ఏంటంటే, గొలియాతు ఏమనుకున్నాడంటే, నేను ఓడించేస్తాను, ఒకరిని పంపించండి అనంటే, ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను నిలబెడతాను కానీ నా వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చాలా సందర్భాలలో మనం మన యొక్క జీవితాలలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, అది కుటుంబం విషయంలోనైనా, పరిచర్య విషయంలోనైనా, వ్యక్తిగత విషయాలలో అయినా, సమస్యలలోనైనా, నష్టాలలోనైనా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను సాల్వ్ చేయాలి ఈ సమస్యను, నేను పరిష్కరించాలి ఈ సమస్య, నేను పరిష్కరించకపోతే మరెవరు కూడా పరిష్కారము చేయలేరు, నేను నిలబడకపోతే మరెవరు కూడా నిలబడను లేరు. అంటే నేను ఉండాలి, నా ద్వారానే జరగాలి, నేను మాత్రమే చేయాలనేటువంటి ఆలోచన చాలాసార్లు ఉంటుంది. అది ఎవరి స్వభావం తెలుసా? గొలియాతు స్వభావం. దావీదు స్వభావం ఏంటంటే, నేనుంటాను కానీ నా వెనుక ఎవరుంటారు? దేవుడుండి నడిపిస్తాడు. నేను నిలబడతాను, నన్ను ఎవరు నిలబడతారు? దేవుడు నిలబెడతాడు. నేను నడుస్తాను, ఎవరు నన్ను నడిపిస్తారు? దేవుడు నన్ను నడిపిస్తాడు. అంటే దావీదుకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను చిన్నవాడినై ఉండొచ్చు, నేను బలహీనుడనై ఉండొచ్చు, శక్తిహీనుడనై ఉండొచ్చు, యుద్ధంలో నాకు విద్య రాకపోయి ఉండొచ్చు, యుద్ధంలో వేసుకునేటువంటి ఆ కవచాలు నేను ధరించలేకపోవచ్చు, ఈటతో నేను యుద్ధం చేయలేకపోవచ్చు, కత్తితో నేను యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ నా వెనక ఎవరున్నారు తెలుసా? బలమైన దేవుడున్నాడు. ఆ బలమైన దేవుడు నా ద్వారా అద్భుతాలను
చేస్తాడు. ఈ రాత్రి మనమందరం కూడా నమ్మవలసినటువంటిది, నేర్చుకోవలసినటువంటిది ఈ సందర్భం నుంచి ఏమిటనంటే, ఒకటి, దావీదు దేవుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, దావీదు అనుకుంటున్నాడు, నేను నిలబడతాను, నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు దేవునికి ఎవరు కావాలి తెలుసా? నిలబడేటువంటి వారు కావాలి. ఈరోజు లోయ లాంటి అనుభవాలు ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయి. ఒకవైపు ఫిలిస్తీన్ల వలె ప్రపంచమంతా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు, ఒకవైపు క్రైస్తవ్యం నుంచి ఈ ప్రపంచాన్ని ఏమి చేయలేకుండా బిత్తర చూపులు చూస్తున్న నాయకులు ఉన్నారు, బిత్తర చూపులు చూస్తున్న విశ్వాసులు ఉన్నారు. ఇలాంటప్పుడు వారికి మనకు మధ్య ఉన్న మహా అగాధమైనటువంటి పరిణామాలు వస్తున్నప్పుడు, ఆ రోజు దావీదు ఏ సంపూర్ణమైన విశ్వాసముతో, ఆ రోజు దావీదు ఏ దేవునిపైన ఆధారపడిన తత్వంతో నిలబడి విజయాన్ని పొందాడో, ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరిలా నిలబడాలి తెలుసా? దావీదులా నిలబడాలి. దావీదు గురించి నీకేం తెలుసు అంటే మనం ఎన్నో సంగతులు చెప్పొచ్చు. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు అని అంటే ఎన్నో కీర్తనలు చెప్పొచ్చు. దావీదు రాసిన కీర్తనలన్నింటినీ మనము వివరించవచ్చు, మనం అనేకమైనవి చేయవచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ అడుగుతున్నటువంటి ఏకైక ప్రశ్న ఏంటో తెలుసా? ఇదిగో, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మధ్య గొల్యాతు వలె నీకెదురుగా, ఇదిగో ఫిలిస్తీన్ల వలె నీకెదురుగా అనేక మంది ఎదురు తిరుగుతున్నప్పుడు, దావీదులాగా నా పైన నమ్మకం ఉంచి, దావీదులాగా దేవాను ఉన్నావు నేను నిలబడతాననేటువంటి విశ్వాసముతో కూడినటువంటి వీరులు క్రైస్తవ్యంలో ఉన్నారా? ఒకవేళ అలా ఉండకపోయినట్లయితే, ఈ రాత్రి మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనలో ఎవరో ఒకరిని దేవుడు నిలబెట్టుకుని తన తరపున గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడుతున్నాడు. ఎవరికో ఒకరు కావాలి దేవునికి. అందుకే ఇదిగో సౌలు అడుగుతున్నాడు, మీలో ఒకరు వస్తే చాలు అని అంటున్నాడు కదా. ఈరోజు దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ అనేక మంది ఉండొచ్చు, క్రైస్తవ్యంలో కొన్ని వేల కోట్ల మంది, లక్షల మంది, మిలియన్స్ ప్రపంచంలో ఉండొచ్చు, కానీ దేవుడికి ఎంతమంది కావాలంటే ఒక్కడు కావాలి. ఇశ్రాయేలుల సైన్యం, ఇశ్రాయేలుల సైన్యాన్ని నడిపిస్తున్న సౌలు వారు కాదు ఆ సమయంలో కావాల్సింది దేవునికి. దేవునికి ఎవరు అవసరమయ్యాడంటే ఒక చిన్న బాలుడు, యవనస్తుడైనటువంటి దావీదు అవసరమయ్యాడు. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా ఎవరు అవసరం అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అవసరం. ఎందుకు అవసరం అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన దేశంలో జరిగించాలని ఆశ పడుతున్నాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఈ ప్రపంచంలో మన ద్వారా జరిగించాలని ఆశ పడుతున్నాడు. సమస్య ఏమిటనంటే, మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఉండటం లేదు. విశ్వాసం అయితే ఉంటుంది. ఎంతటి వరకు మన విశ్వాసం సరిపోతుందంటే, దేవుని దగ్గర మన సమస్యలను, కష్టాలను దేవుని దగ్గర తెప్పుకొని, ఇదిగో వాటిని పరిష్కారాలు పొందుకొని, మన కుటుంబం సంతోషించేంత వరకే మన విశ్వాసం. కానీ మన కుటుంబ పరిధిని దాటి బయటకు వచ్చి మన విశ్వాసం దేవుని కొరకు పనిచేస్తుందా అని అంటే, దేవుని కొరకు మన విశ్వాసము పనిచేయటం లేదు. మన కుటుంబంలో కలిగే కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుణ్ణి సమాధానాలు ఇస్తున్నప్పుడు, ఆ విశ్వాసంతో కూడినటువంటి సాక్ష్యాలు ఈరోజు కోకొల్లలుగా క్రైస్తవ చరిత్రలో ఉన్నాయి. కానీ క్రైస్తవమే ప్రమాదంలో పడుతున్నప్పుడు, క్రీస్తే నిందలు పడుతున్నప్పుడు, దేవుని గురించి చెడుగా ఇదిగా విస్తరింపజేస్తున్నప్పుడు, అలాంటి సందర్భంలో దేవా నీ కొరకు నేను జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్న వారు అనేక మంది ఉన్నప్పుడు, అలాంటి గొల్యాతులు అనేక మంది ఉన్నప్పుడు, అలాంటి ఫిలిస్తీన్లు మనం చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 78వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏడవ వచనం. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవ నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. చాలా స్పష్టమైనటువంటి మాటను దావీదు తన యొక్క కీర్తనలో ప్రస్తావిస్తున్నాడు. ఇదిగో ప్రజలున్నారు,
వాళ్ళు ఫిలిస్తీయులు ఉన్నారు. వారు ఎటువంటి వారు అంట, వారికి అతిశయం ఉంది, వారికి గర్వ కారణం ఉంది, వారికి ఒక ధైర్యం ఉంది. దేని బట్టి అంటే రథములను బట్టి అంట. అంటే మాకు ఇన్ని రథాలు ఉన్నాయి కాబట్టి మేము ఇన్ని దేశాలను ఈ రకంగా మేము ఓడించగలము. మా దగ్గర గుర్రములు ఉన్నాయి బట్టి కాబట్టి, ఇదిగో గుర్రాల సంఖ్యను బట్టి లేదా బలమైన గుర్రములను బట్టి ఎటువంటి సైన్య సమూహము మాకు ఎదురు వచ్చినా సరే మేము ఎదుర్కొనగలము అని. దేని బట్టి అంట, వారికి ఉన్న గుర్రాలను బట్టి, వారికి ఉన్న రథములను బట్టి అతిశయపడతారంట. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా పేరును బట్టి, యెహోవా పేరును బట్టి, యెహోవా నామమును బట్టి మనం గర్వించాలి. యెహోవా నామమును బట్టి మనం ధైర్యముగా నిలబడాలి. యెహోవా నామమును బట్టి మనము అతిశయించాలి. ఎందుకంటే గుర్రాలను బట్టి అతిశయించిన వారు, రథములను బట్టి అతిశయించిన వారు కృంగి నేల మీద పడిపోయారు. ఎవరు పడ్డారు? గొల్యాతు పడ్డాడు. గొల్యాతు ఏమనుకున్నాడు? నా శరీర సౌష్ఠవాన్ని నేను చూసినప్పుడు, నా యొక్క యుద్ధంలో నా ట్రాక్ రికార్డు చూసినప్పుడు నన్ను ఎవ్వరు కూడా ఓడించలేరు. గొల్యాతు ఏమనుకున్నాడంటే, ఎవడో ఒకడు వస్తాడు, ఒక్క దెబ్బతో నేను చంపేస్తాను, ఇస్రాయేలీల సైన్యాన్ని ఈజీగా నేను నా యొక్క చేతిలో కైవసం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఏమయ్యాడు తెలుసా? కిందకి నేల మీద పడ్డాడు. తనను తాను ఊహించుకొని, తనను తాను గొప్పగా అనుకొని, తన పరిస్థితులను బట్టి, తను తన జీవితంలోనో తన పరిస్థితులలోనో నన్ను మించిన వాడు లేడనుకున్న తత్వాన్ని బట్టి ఇదిగో అతిశయించాడు. కానీ అతను ఏమయ్యాడో తెలుసా? నేల మీద పడ్డాడు. దావీదైతే లేచి చక్కగా నిలుచున్నాడు. ఇస్రాయేలీల సైన్యాల ముందు నిలబడ్డాడు, ఇస్రాయేలీల ప్రజల ముందు నిలబడ్డాడు, దేవుని ముందు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడో తెలుసా? ఇదిగో 6 అడుగుల ఎత్తున్న ఒక వ్యక్తిని ఒక్క రాయితో చంపి, ఇదిగో దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పి చక్కగా నిలిచి ఒక మంచి సాక్ష్యంగా దావీదు నిలబడ్డాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో అడుగుతున్నాడు, నువ్వు నిలబడితే ఎవరుంటారో తెలుసా? నీతో నేనుంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నువ్వు నిలబడాలి. నీ కుటుంబం కొరకు నిలబడతావా? నీ ప్రాంతం కొరకు నిలబడతావా? నీ దేశం కొరకు నిలబడతావా? నీ విశ్వాసం కొరకు నిలబడతావా? నీ ఆశయం కొరకు నిలబడతావా? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం కొరకు నిలబడతావా? నువ్వు ఏ పరమైనటువంటి విదేశాలలో, ఏ పరమైనటువంటి ఉద్దేశాల కోసం నువ్వు నిలబడినా సరే, ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీతో ఎవరుంటానన్నారు? దేవుడు ఉంటానన్నాడు. ఏ దావీదుతో అయితే దేవుడుండి గొల్యాతును ఇదిగో చంపి ఫిలిస్తీయుల ముందు విజయాన్నిచ్చాడో, ఏ దావీదును నిలబెట్టుకొని గొల్యాతు చనిపోయేలా చేశాడో, ఈరోజు గొల్యాతు వంటి సందర్భాలు, ఫిలిస్తీయుల వంటి సందర్భాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో, మన దేశాల్లో వస్తున్నప్పటికీ కూడా నువ్వు కానీ నిలబడితే, దేవుని నామాన్ని బట్టి అతిశయపడి, దేవుని నామం పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి, దేవాన నిలబడతాను, నువ్వు నన్ను నిలబెట్టు అని చెప్పి నువ్వు గాని నిలబడగలిగితే, ఇదిగో వాక్యం చెబుతుంది, ఇదిగో నువ్వు చక్కగా నిలవబెట్టేటువంటి పరిస్థితి, చక్కగా నిలవబెట్టేటువంటి బాధ్యత ఎవరిదేనంటే పరలోకమందున్న దేవునిది. ఈ రాత్రి కొన్ని సంగతులు నేను మీకు చూపిస్తాను. ఒక్కవేళ దేవుడు మన పక్షాన్నుంటే మనం ఏమేమి చేయగలమో కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆరాధన కూడికలో మనం మొట్టమొదటగా నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? మనం వచ్చాం, మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు, అది మనకు బాగుగా అలవాటుగానే ఉంది. దేవుడు మనకు ఎప్పుడైనా సరే, మనం ఎప్పుడు ప్రార్థించినా సరే దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు, దాన్ని బట్టి సంతోషమే. అయితే ఆ ప్రతిఫలాలు ఇచ్చిన దేవుని ముందరను నిలబడి, నీకు ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని ముందర నిలబడి, నీ కష్ట నష్టాలు తీర్చిన దేవుని ముందర నిలబడి, ప్రభువా నేను నిన్ను కొరకు నిలబడతాను, నా పక్షాన నువ్వు ఉండని అడిగితే, ఒకవేళ దేవుడు నీతో ఉంటే, ఒకవేళ దేవుడు నీతో ఉంటే నువ్వు ఎన్నెన్ని కార్యక్రమాలు చేయగలవు ఈ రాత్రి మనం చూడాలి. ఇప్పటి వరకు దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న సత్యం నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నిజంగా నేను దేవుని కలిగి ఉండి బ్రతికి ఇన్ని కార్యాలు చేశాను అనేటువంటి మాట నీ దగ్గర నుంచి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి వర్తమానం విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత నీ మనసులో తిరిగి నువ్వు చెప్పుకోవాల్సింది ఒకే ఒక్క మాట, ముగింపులోనికి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులోనికి రావాల్సింది ఒకే ఒక్క మాట, అదేంటో తెలుసా? ఒకవేళ దేవుడు నాతో ఉంటే.
ఒకవేళ దేవుడు నాతో ఉంటే నేను ఏం చేయగలను? నేను బలహీనుడిని, నేను చదువులేని వాడిని, నాకు తలాంతులు లేవు, నాకు సహకరించేవారు లేరు, నా దగ్గర ధనము లేదు, నన్ను ప్రోత్సహించేవారు లేదు, నన్ను నిలబెచ్చేవారు లేదు, నన్ను గైడ్ చేసేవారు లేరు, నన్ను మోటివేట్ చేసేవారు లేరు, నన్ను పైకి తీసుకొచ్చేవారు లేరు. ఇదిగో నా పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నేను ఎన్నటెన్నటికి ఇంకా నా జీవితం దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోద్ది, నా కుటుంబం వెనకబాటులోనికి వెళ్ళిపోద్ది, నా ప్రాంతం ఇలానే ఉంటుంది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట చెప్తున్న మాట, ఒకవేళ దేవుడు నీతో ఉంటే, నీ కుటుంబం వెనక్కెళ్తున్నప్పుడు ఒకవేళ దేవుడు నీతో ఉంటే, నీ చదువు ఆగిపోతుంటే ఒకవేళ దేవుడు నీతో ఉంటే, ఉద్యోగం రాదని బాధపడుతుంటే ఒకవేళ దేవుడు నీతో ఉంటే, పరిచర్యని నడిపించలేకపోతున్నానని బాధపడుతుంటే ఒకవేళ దేవుడు నీతో ఉంటే, నా భార్య నా మాట వినట్లేదని భావించిన వారు ఒకవేళ దేవుడు నీతో ఉంటే, నా భర్త నన్ను ప్రేమించటం లేదనుకునే వారు ఉంటే ఒకవేళ దేవుడు నీతో ఉంటే, అంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకవేళ దేవుడు ఉంటే ఏం జరుగుతుందో చూడాలి మనం. మొట్టమొదటి మాటను చూపిస్తాను నేను, ఒకవేళ దేవుడు మనతో ఉంటే మనం ఏం చేయగలమనంటే, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మొట్టమొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుడు నీతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీవు ప్రపంచాన్ని జయించగలవు. మొట్టమొదటి మాట జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ దేవుడు నీతో ఉంటే నువ్వు ఏం చేస్తావు? ప్రపంచాన్ని జయించగలవు. అందుకే యోహాను భక్తుడు చెప్తున్నటువంటి స్పష్టమైన మాట ఏంటో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు అని మనం ఎదురు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. ఆ తర్వాత రాయబడిన మాట, లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసమే. అంటే ఈ లోకాన్ని జయించాలి అని అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము నాలో ఉంది, సంపూర్ణమైనటువంటి నమ్మకం నాలో ఉంది. ఈ సంపూర్ణమైన నమ్మకముతో, సంపూర్ణమైన విశ్వాసముతో నేను ఏం చేస్తాను? దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏం చేస్తానంటే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? లోకాన్నే జయిస్తావు. లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? ఈ లోకము ఎటువంటిది? ఈ లోకము పాపపూరితమైనటువంటి లోకము. ఈ ప్రపంచము పాప ప్రపంచము. ఈ లోకము దేనితో నింపబడిందంటే పాపముతో నింపబడింది. ఈ లోకము దేనితో నింపబడిందంటే దుష్టత్వముతో నింపబడింది. మరి ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తు పక్షాన నిలబడిన వాడు ఒకవేళ దేవుడు అతనితో ఉంటే అతను ఏం చేస్తాడు తెలుసా? ఈ పాపపూరితమైనటువంటి ప్రపంచాన్ని ఏం చేస్తాడంట? ఈజీగా జయిస్తాడంట. అంటే దేవుడు కోరుకున్నది ఏమిటి అని మనం ఒకసారి చూస్తే, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఎవరైనా సరే నేను నీతో ఉన్నాను అనే నమ్మకముతో దేవుని కొరకు నిలబడాలి అనంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటంటే, ప్రతిరోజు కూడా తన సిలువను ఎత్తుకొని మనము వెంబడించు. అంటే డైలీ క్రిస్టియన్గా మనం ఉండాలి. అకేషనల్ క్రిస్టియన్ కాదు, ఆదివారపు క్రైస్తవుడివి కాదు, లేకపోతే గుడ్ ఫ్రైడే క్రైస్తవుడివి కాదు, లేకపోతే క్రిస్మస్ క్రైస్తవుడివి కాదు, లేదంటే సువార్త సభల క్రైస్తవుడివి కాదు, లేదా అప్పుడప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనల క్రైస్తవుడు కాదు, లేదంటే అవసరాల క్రైస్తవుడివి కాదు. నువ్వు ఎలాంటి క్రైస్తవుడివై ఉండాలంటే ప్రతి దినము కూడా నువ్వు క్రైస్తవుడుగానే ఉండాలి. ఎందుకు ప్రతి దినము క్రైస్తవుడిగా ఉండాలి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆదివారము మనలో ఉన్న భక్తి భావము మిగతా రోజుల్లో ఉంటుందా? ఆదివారం ఉండేటువంటి స్వభావము ఆదివారం మధ్యాహ్నానికే మరలా కనబడదు.
ఉదయం మనకు లేచినప్పుడు ఓకే ఈరోజు ఆదివారం చక్కగా స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా ఇస్త్రీ వేసుకున్న బట్టలు వేసుకొని జాగ్రత్త మందిరానికి వెళ్ళి ఏ మాట మాట్లాడకుండా నీట్గా ప్రార్థన చేసుకొని తిరిగి వద్దామని చెప్పి ప్రారంభించిన వాళ్ళు మందిరం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి ఏదో చిన్న గొడవ ఎక్కడైందనుకోండి నోటి నుంచి సంస్కృతం అంతా బయటికి వచ్చేస్తుంది. అంటే ఆదివారంలో సగం రోజు కూడా మనం క్రైస్తవులుగా బ్రతకలేకపోతున్నాం. ఎందుకు అలా బ్రతకలేకపోతున్నామో తెలుసా? ఎందుకు అలా జీవించలేకపోతున్నామో తెలుసా? మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఎలా బ్రతకాలి అని అంటే ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడిగా బ్రతకాలి. మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా ప్రపంచాన్ని జయించాలి. ప్రపంచంలో ఎన్నో కోరికల్ని ఆకర్షిస్తుంటాయి. ఎలాంటి కోరికలు ఆకర్షిస్తుంటాయి? ఒకప్పుడు నాకు తెలిసి చిన్నప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే ఒకప్పుడు ఒకే ఒకటి ఉండేది. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఎస్ఆర్ షాపింగ్ మాల్ అంట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంట, జీవీ మాల్ అంట, ఏది పడితే అది పేరు పెట్టి పక్కన మాల్ అని తగిలించుకుని బిల్డింగ్ పెట్టుకుంటే ఎన్నో రకాల బట్టల షాపులు. ఎన్నెన్ని బట్టలు కొన్నా తనివి తీరుతుందా మనకి? ఎన్ని జతలు బట్టలు ఉన్నా ఆ సరిపోద్దలే, ఈ జీవితానికి బట్టలు చాలు, సెల్ఫ్ నిండిపోయింది, బీరువాలు నిండిపోయాయి, ఇదిగో సూట్ కేసులు నిండిపోయాయి, సరిపోద్దని అనుకుంటున్నారా? ఎన్నెన్ని బట్టలు ఉన్నా సరే మనకెందుకు కోరిక తీరట్లేదు తెలుసా? మన ముందర తీసుకొచ్చి రకరకాల మోడల్స్ అవి పెడుతున్నప్పుడు, రకరకాల వస్త్రాలు అందుబాటులోకి తెస్తున్నప్పుడు మనం ఎంతగాని ఆగుతాం? ఎన్ని రోజులని కంట్రోల్ చేసుకుంటాం? కంట్రోల్ చేసుకోలేకుండా మనం ఏం చేస్తున్నాం? జయించలేకపోతున్నాం. ఈరోజు లోకంలో ప్రతి పరిస్థితులు కూడా అంతే. ఒక సినిమా నిన్ను ప్రభావితం చేయొచ్చు, ఒక రాజకీయ నాయకుడు నిన్ను ప్రభావితం చేయొచ్చు, ఒక క్రికెట్ ఆడే వ్యక్తి నిన్ను ప్రభావితం చేయొచ్చు, ఒక తాగుబోతు నిన్ను ప్రభావితం చేయొచ్చు, ఒక తిరుగుబోతు నిన్ను ప్రభావితం చేయొచ్చు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరో ఒకరు నిన్ను అనేక విధాలుగా ప్రభావితము చేయొచ్చు. అనేక విధాలుగా ప్రభావితము చేస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? ఇదిగో నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుని ద్వారా ఈ ప్రపంచాన్ని జయించటం నాకున్నటువంటి పెద్ద పని. ఆదివారం కాదు నా భక్తి, గుడ్ ఫ్రైడే రోజే కాదు నాది భక్తి, క్రిస్మస్ రోజే కాదు నా భక్తి. నా భక్తి ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. నా విశ్వాసం ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. నా ప్రార్థన ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. వాక్య ధ్యానం ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. సువార్త పరిచర్య ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. అంటే డైలీ మన జీవితంలో భక్తి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ భక్తిలో కానీ మనం ప్రతిదినం ఉండలేకపోతే జరిగేటువంటి ఒక నష్టం ఏంటో తెలుసా? జరిగేటువంటి ఒక అనర్థం ఏంటో తెలుసా? ప్రపంచం ముందు మనం ఓడిపోతాం. ఎన్నిసార్లు మనం ఓడిపోలేదు చెప్పండి? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ఇదిగో నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ఇది కానీ ఇవ్వగలి ఇచ్చినట్లయితే, ఈ సమస్యని కానీ తీర్చినట్లయితే, దేవుని ఇలా బ్రతుకుతాను అలా బ్రతుకుతాను అని మాటలు ఎన్నెన్ని చెప్పలేదు మనం? వాగ్దానాలు దేవుని దగ్గర ఎన్నెన్ని ఇవ్వలేదు మనం? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం, ఎన్నో మాటలు ఇచ్చాం, ఇలా బ్రతుకుతాను ప్రభా, అలా బ్రతుకుతాను ప్రభా, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నీ కొరకు ఇంత ఇస్తాను, నీ కొరకు ఇంత దూరం ప్రయాణం చేస్తాను, నువ్వంటే నాకు ఇంత ప్రేమ ప్రభా, నీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను ప్రభా, నా బ్రతుకు నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను ప్రభా, ఎన్నెన్ని మాటలు చెప్పి ప్రపంచం ముందు వెళ్ళి రాజీ పడి ప్రపంచపు పరిస్థితులకు లోబడి ఎన్నిసార్లు మనము ప్రతిరోజు ఓడిపోవటం లేదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ప్రతిసారి దావీదు వలె మాటలు చెప్పి సైనికుల దగ్గర, ఇశ్రాయేలు సైన్యం దగ్గర నేను వెళ్తానని చెప్పి, సౌలు దగ్గర నేను వెళ్తానని చెప్పి, ఒకవేళ దావీదు గొల్యాతు దగ్గర వెళ్ళి ఓడిపోయి ఉంటే ఆ రోజు దావీదు చరిత్ర ఎలా ఉండను? ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, యుద్ధమే తెలీదు, అయినా వెళ్ళి దావీదు గొల్యాతు చేతిలో ఓడిపోయాడని ఈరోజు దావీదుని గురించి మనము వ్యతిరేక దిశలో మనం మాట్లాడుకొని ఉండేవాళ్ళం. ఈరోజు అదే దేవుడు చూస్తున్నాడు, ఎన్నెన్ని మాటలు దేవుని సన్నిధికి వచ్చే ప్రభువా నీ కొరకు ఇన్ని కార్యాలు, అన్ని కార్యాలు నేను చేస్తానని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పి మనం ప్రపంచంలోనికి వెళ్ళి ప్రపంచం దగ్గర కలిసిపోయి రాజీపడి ఓడిపోతున్నప్పుడు దావీదు గొల్యాతు ముందు ఓడిపోయినట్టు మనం కూడా అనేక సార్లు ఓడిపోతున్నామని మనము భావించుకోవాలి. దావీదు గెలిచాడు కాబట్టి దేవుని గొప్పతనము అటు ఇది ఫిలిస్తీన్లకైనా ఇటు ఇస్రాయేలీలకైనా ఈనాటి క్రైస్తవులకైనా అంత గొప్పగా తెలియపరచబడింది. ఈరోజు నువ్వు ప్రతిరోజు లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉన్న పాపముతో రాజీపడి, లోకంలో ఉన్న పరిస్థితులతో రాజీపడి దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు నీతో ఉంటే ఆ దేవుడు లోకంలో ఏమవుతాడు? మహిమపరచ
బడలేడు. ఒకవేళ దేవుడు నీతో ఉంటే ఆ దేవుడు ఏమవుతాడు, ప్రపంచం ముందు అవమానపరచ పడతాడు. దేవుడైతే నీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడైతే నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ లోకాన్ని జయించేటువంటి వారుగా మీరు ఉండాలి, ఈ ప్రపంచాన్ని జయించేవారుగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని జయించటం అంటే అలెగ్జాండర్ లాగా అన్ని దేశాల యొక్క ఆధిపత్యాన్ని మన కంట్రోల్లో తీసుకోవటం కాదు. ఈ ప్రపంచాన్ని జయించడం అంటే ఈ చేబ్రోల్లో నియోజకవర్గ ప్రాంతంలోకి ఎమ్మెల్యే అయిపోవటం కాదు. ఈ ప్రపంచాన్ని జయించటం అంటే ప్రపంచంలో ఉన్న పాపముతో మనము రాజీ పడకుండా బ్రతకటం. ఒక క్రైస్తవుడుకున్నటువంటి గొప్పతనము ఏమిటో తెలుసా? నైతిక విలువలను, దేవుని విలువలను పాటించడానికి అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయడు. అదే లోకంలో ఉన్నవారైతే ఇదిగో నీ ప్రాణం తీసేస్తానంటే చేసిన తప్పు వెంటనే ఒప్పుకుంటాడు, చేయని తప్పు అయినా ప్రాణం కాపాడుకోవడానికి ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? ఇదిగో తప్పు చేయకూడదు, ఒకవేళ తప్పు చేస్తే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి, ఒకవేళ తప్పు శిక్షగా ఏదైనా శిక్ష వచ్చినా సరే, సరే నేను తప్పు చేశాను శిక్షించినా పర్లేదని చెప్పి ధైర్యంగా వెళ్ళాలి. తప్పు చేయకుండా మంచి కొరకు బ్రతుకుతున్న ఈరోజు అనేక రకాలుగా శిక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవసరమైతే దాని నిమిత్తం ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను ప్రపంచంతో రాజీ నేను పడను. ఈ లోకంలో ఎన్నో రకాల ఆకర్షణలు, లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు ఎప్పుడు చూసి నేనేం చేయాలనుకుంటాయి తెలుసా? నేను నాశనం చేయాలనుకుంటాయి, నేను పాడు చేయాలనుకుంటాయి, నేను వెనక్కి లాగాలనుకుంటున్నాయి. అలాంటి సందర్భాలను నువ్వు ఏమనుకోవాలి తెలుసా? ఇదిగో ఈ లోకంలో దేవుడు నన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షాన్ని ఎందుకున్నాడు తెలుసా? ఈ లోకాన్ని నేను జయించాలి. పేతురుగారు రాసినటువంటి 2వ పత్రికలో ఒక వ్యక్తిని గురించి పేతురుగారు ప్రస్తావిస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి మనము ఆలోచించి ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సందర్భాలను మనం చూసినట్లయితే ఈరోజు మనము ఆ వ్యక్తి వల్ల బ్రతకలేకపోతే చాలా నష్టము, ఆ వ్యక్తి వల్ల బ్రతకాల్సిన అవసరము చాలా ఎక్కువగా ఉందన్న సంగతి నేను చూపిస్తున్నాను. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పచ్చనములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు ఎక్కడున్నాడంట? వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని చూచును. లోతు ఎలా ఉన్నాడు తెలుసా? డైలీ బాధపడుతున్నాడంట, రోజు బాధపడుతున్నాడంట. దేని విషయంలో తెలుసా? ఆయన దగ్గర కొన్ని కొన్ని వర్తమానాలు, న్యూస్లు వినిపిస్తున్నాయి ఆయనకి. ఆయన దగ్గర ఒక వేటి న్యూస్ ఉంది, వేటి న్యూస్ని ఆయన చదువుతున్నాడు. ఆయన దగ్గర ఒక టీవీనైన ఉంది, టీవీనైన ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గర ఒక సాక్షి పత్రిక ఉంది, సాక్షి పత్రిక ఈనాడు పత్రిక చదువుతున్నాడు. అవన్నీ చూస్తున్నప్పుడు చేబ్రోలు ఎలా ఉందో లోతుకు బాగా తెలుసు, అనంతపల్లి ఎలా ఉందో లోతుకు బాగా తెలుసు. ఇప్పుడు అనంతపల్లి చుట్టూ, చేబ్రోలు చుట్టూ సమాజము ఎలా ఉన్నారో కొన్ని సంగతులు చూస్తున్నప్పుడు, కొన్ని సంగతులు వింటున్నప్పుడు వారు చేస్తున్న అక్రమ పనులను బట్టంట రోజు రోజు తన నీతిగల మనసును బాధపరుచుకుంటాడంట. ఏంటి ప్రభువా ఈ సొదొమ గొమొర్ర ప్రాంతం ఇలా ఉంది, అయ్యో ఏంటి ప్రభువా వీళ్ళ పాపం ఏంటి, వీళ్ళ అక్రమం ఏంటి. ఈరోజు ఒక న్యూస్లో చూశాను, ఒక తండ్రి ఏం చేశాడు తెలిసే తన కూతురి పైన అత్యాచారము చేశాడు. ఒక తండ్రి తన కూతురు పైన అత్యాచారం చేసేంత క్రూయల్ మెంటాలిటీ ఈ ప్రజలకు ఎలా వస్తుంది? కనినవాడే కదా, పెంచినవాడే కదా, బుద్ధులు నీతులు నేర్పించవలసిన వాడే కదా, వివాహము చేసే కుటుంబంలోనికి అప్పగించవలసిన వాడే కదా. అటువంటి ఒక తండ్రికి అలాంటి బుద్ధి ఎలా వస్తుంది? అలాంటి పత్రిక చదువుతున్నప్పుడు, అలాంటి వార్త చదువుతున్నప్పుడు నిజంగా నీకు బాధ కలగటం లేదా? ఒక ప్రముఖమైన రాజకీయ నాయకుడు ఇదిగో తన కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను బట్టి ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తిని తీసుకెళ్లి వారింటికే డోర్ డెలివరీ చేస్తే అలాంటి సందర్భాలను వింటున్నప్పుడు అసలు ఏంటి సమాజం? చచ్చిపోయిన వాడు తప్పు చేశాడు, చంపినవాడు తప్పు చేశాడు, ఒక మనిషిని మనిషి హత్య చేసుకుంటున్నారు,
త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, తిండిబోతులుగా ఉన్నారు. కనీసం ఒకడు అన్నం లేకుండా ఆకలితో అలమటిస్తుంటే రోజంతా తిన్నా తనివి తీరని ఆహారం ఉన్న ఒక పట్టణం పెట్టలేని మూర్ఖులు ఉన్నారు. అధికారం కోసము, రాజకీయాల కోసము మనుషుల ప్రాణాలను, కులాలను, మతాలను రెచ్చగొట్టి అనేక రకాలుగా సమాజాన్ని విడగొట్టి ఎవరు కూడా మనశ్శాంతిగా బ్రతకకుండా బ్రతుకుతున్నటువంటి అలాంటి వార్తాపత్రికలను, అలాంటి సంగతులను వింటున్నప్పుడు నీ మనసు బాధ కలగటం లేదా? ఈరోజు చూడండి, మన దేశం, మన రాష్ట్రం, మన పరిస్థితులను ఒకసారి చూస్తున్నప్పుడు అయ్యో ప్రభువా, ఏంటి ప్రభువా నా దేశపు స్థితిగతులు అని ఏడ్చి ప్రార్థించాలన్న మనసు ఎవరికి రావట్లేదు తెలుసా? క్రైస్తవులకు రావట్లేదు. ఏడ్చి ప్రార్థించాలి నీ దేశాన్ని గురించి. ఎన్నెన్ని వర్తమానాలు నువ్వు విన్నావు, ఎన్నెన్ని ప్రసంగాలు నువ్వు విన్నావు. ఎప్పుడు చూడు నీకోసమైన ప్రార్థనలు. నీ దేశం పాడైపోతున్నప్పుడు, నీ రాష్ట్రం పాడైపోతున్నప్పుడు, నీ ప్రాంతం చెడిపోతున్నప్పుడు, వార్తలు చూస్తున్నప్పుడు ఇలాంటి కఠినమైనటువంటి మనుషులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు చంపడానికి వెనుకడగేయట్లేదు, హత్యాచారాలు చేయడానికి వెనుకడిగేయట్లేదు, దొంగతనాలు చేయడానికి వెనుకడిగేయట్లేదు, కుల మతాలను రెచ్చగొట్టడానికి వెనుకడిగేయట్లేదు, పెద్దలు తక్కువ కులస్తులను చూసి చిన్న చూపు చూడడానికి వెనుకడిగేయట్లేదు. ఇలా రకరకాలటువంటి భావజాలాలతో బ్రతుకుతున్న ఈ ప్రాంతంలో బ్రతుకుతున్న నువ్వు, లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు బాధపడుతున్నావు. నువ్వు బాధపడ్డావు ఎప్పుడైనా? నువ్వెందుకు బాధపడవు తెలుసా? నువ్వు కూడా రాజీపడ్డావు ఎక్కడో. నువ్వు కూడా లోకపు తీరి ఇంతే, మనం బ్రతకాల్సిందేనండి, మనం చేయాల్సింది ఏమి లేదండి, మనమేం చేస్తామండి, అల్పులము అయోగ్యులము అని నువ్వు రాజీ పడుతున్నావు. కానీ దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, రాజీ పడటానికి కాదయ్యా, నేను నీతో ఉన్నది, రా నా సన్నిధికి వచ్చి గోజాడు. ప్రభువా, నేను వింటున్న వార్తలు, నేను చూస్తున్న వార్తలు, నేను నాకు అర్థమవుతున్న సంగతులను చూస్తున్నప్పుడు ప్రభువా, ఈ ప్రపంచము మారదా, ఈ ప్రపంచంలోనికి మార్పు రాదా, నేను జయించాలి ప్రభు ఈ ప్రపంచాన్ని. ఎవరు ఎలా ఉన్నా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే, ఎవరు ఎలా నడుస్తున్నా సరే, ఎవరి విధానాలు ఏ రకంగా ఉన్నా సరే, ప్రభు నా విధానమైతే నీ విధానమే అయి ఉండాలి. నేనైతే నువ్వు అనుకున్న బ్రతుకునే బ్రతకాలి, ఎందుకంటే నువ్వు ఆశపడుతున్నావు ఈ ప్రపంచాన్ని ఎవరో ఒకరు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నువ్వు కూడా మిలితమైపోకుండా, నువ్వు కూడా రాజీ పడకుండా, దినదినము తన సిలువను ఎత్తుకొని, ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని, లోతు ఎలాగైతే బాధపడుతున్నాడో అలా నువ్వు బాధపడేటువంటి మనస్సు నీకు ఉందా? ఒకవేళ అలా బాధపడకపోతే నువ్వు నేను జయించలేము. ఒకవేళ జరుగుతున్న సందర్భాలను చూసి ఆలోచించకపోతే నువ్వు నేను జయించలేము. దావీదు విన్నాడు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతో మాట్లాడుతున్న మాట. ఆ మాట వింటున్నప్పుడు దావీదుకు బాధేసింది. ఎవరయ్యా నువ్వు? జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తావా? దేవుని సైన్యాన్ని నువ్వు ఇన్ని మాటలు అంటావా? దావీదు బాధపడ్డాడు కాబట్టి నేను వెళ్ళాలి, నేను యుద్ధం చేయాలని నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు తెలుసా? విజయాన్ని పొందుకున్నాడు. ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఈ యువతను చూస్తున్నప్పుడు, రాజకీయాలను చూస్తున్నప్పుడు, సినిమా సంగతులను వింటున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు చూస్తున్నప్పుడు, ఏ క్రైస్తవుడైనా ఈ ప్రపంచాన్ని మార్చాలి మేము. ఈ వాక్యము చేతపట్టుకున్నాం, జీవవాక్యము చేతపట్టుకొని ఈ లోకంలోనికి వెళ్ళి మేము తారల వలె, మేము ఇదిగో స్టార్స్ వలె నిలబడి ఇదిగో అనేకులను మార్చాలనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవుడికి వచ్చింది? భక్తేనా మనం చేయగలిగింది? దేవుడు కోరుకున్నది కేవలం మన ప్రార్థన, మన పాటలు, మన యొక్క వాక్య సందేశాల కాదు. దేవుడు వీటన్నిటి నుంచి కావాలని కోరుకుంటుంది ఏంటో తెలుసా? వీ ప్రభావం, నీ పాటల ప్రభావము, నీ ప్రార్థన ప్రభావము, నీ ప్రసంగ ప్రభావము ఇతర ప్రాంతాలకు చేరుకోవాలి, ఇతర హృదయాలను చేరుకోవాలి. ఈ సన్నిధి యొక్క ప్రభావము ఈ యొక్క గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని తాకాలి, అది దేవుడు కోరుకుంది. అలా తాకాలి అంటే ఈ నాలుగు గోడలు ఏం చేయవు, నాలుగు గోడల మధ్య ఉన్న నువ్వు మాత్రమే చేయగలవు. అది కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు రాజీ పడితే లోకంలోనికి నీకు ఏమి అర్థమవదు, పట్టించుకోవు నువ్వు పెద్దగా. నువ్వు రాజీ పడకుండా పోరాటం చేయాలి. పాపం పైన పోరాటం చేయాలి ఈరోజు క్రైస్తవుడు ప్రతిరోజు. దేని కొరకు పోరాటం?
నీ హక్కుల కోసం నువ్వు ఎలా పోరాడతావు, నీకు రావాల్సింది రాబట్టుకోవడానికి నువ్వు ఎలా పోరాడతావు, నువ్వు దేని కొరకు పోరాటం చేయాలంటే పాపం, పాపం విలయ తాండవం చేస్తుంది లోకంలో, దుష్టత్వం విలయ తాండవం చేస్తుంది లోకంలో, దుష్టుడు తన యొక్క పన్నాగాలను ప్రతిరోజు రోజుకి పెంచుతూ వాడి ఇష్టానుసారంగా ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే ఈ పాప ప్రపంచాన్ని జయించవలసినటువంటి వ్యక్తులు ఎవరనంటే క్రీస్తు పక్షాన నిలబడిన క్రైస్తవ విశ్వాసులు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నారు, పాపాన్ని జయించేటువంటి సామర్థ్యము నీకుందా? నీకు నాకు లేదు. ఎవరు ఉండాలి తెలుసా? మనం పాపాన్ని జయించాలంటే మన పక్షాన దేవుడు ఉండాలి. వాస్తవానికి మన జాగ్రత్తగా ఆలోచిస్తే, కాలిక్యులేటెడ్ ఆలోచనలతో మనం ఆలోచిస్తే గొల్యాతును దావీదు ఓడించలేడు. అసాధ్యం అది. గొల్యాతును గురించి చదువుతున్నప్పుడు, దావీదును గురించి చదువుతున్నప్పుడు అసాధ్యం అది. కానీ అసాధ్యం ఎప్పుడు సుసాధ్యమయ్యింది అనంటే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబం పాపంలో ఉండొచ్చు, నీ భర్త త్రాగుబోతుగా ఉండొచ్చు, ఈరోజు నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు లేమి ఉందంటే దానికి నీ భార్య కారణమై ఉండొచ్చు, ఎవరో ఒకరి పాపం వల్లనే కుటుంబం పాడైపోతుంది. గుర్తుపెట్టుకుంటుంది, నీ భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా పాపం వలనే మీ కుటుంబం పాడైపోద్ది. మీరు వచ్చి ప్రభా నా అప్పులు తీర్చు, అప్పులు ఎందుకు చేసావు నువ్వు? తాగటానికి చేసావా? అప్పులు ఎందుకు చేసావు నువ్వు? సెకండ్ సెటప్ పెట్టుకున్న ఆమెకు పెట్టుబడి పెట్టడానికి చేసావా? అప్పులు ఎందుకు చేస్తున్నారు పిల్లలు? చదువుకునే రోజుల్లో చదువుకు కావలసినటువంటి వస్తువులు కాకుండా మాకు మొబైల్స్ కావాలి, ల్యాప్టాప్లు కావాలి, బట్టలు కావాలి, బండ్లు కావాలి, స్కూటీలు కావాలని చెప్పి తల్లిదండ్రులు అప్పుల ఊబిలోనికి ఎందుకు నెడుతున్నారు? వీళ్ళు వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ని క్యాంపస్లలో కాలేజీలలో చూపించి పాపంలోనికి పడిపోవటానికి వీళ్ళ అప్పులు. అంటే ఓ కుటుంబం నాశనం అయిపోతుందని కారణం పాపం. ఆ పాపాన్ని కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నీ భర్తను బాగు చేసుకోకపోతే, నీ భార్యను బాగు చేసుకోకపోతే, నీ పిల్లల్ని బాగు చేసుకోకపోతే నీ జీవితం నష్టంలోనికి వెళ్ళిపోద్ది. ప్రతిరోజు లేదా ప్రతి ఆదరణ దేవుని సేవకులు పాపాన్ని గురించి ఎందుకు మీకు చెప్తారు? పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం ఎక్కడొస్తుంది తెలుసా? నీ కుటుంబంలోనికి వస్తుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం క్షేమముగా, నీ కుటుంబం మంచిగా, నీ ప్రాంతం మంచిగా ఉండాలంటే పాపాన్ని మనము జయించాలి. ఏది పాపం? ఒక అమ్మాయిని తప్పుడుగా చూడటం పాపం. ఏది పాపం? పరాయి వాళ్ళ డబ్బును మనం ఆశించడం పాపం. ఏది పాపం? ఎదుటివాడిని బలహీనుణ్ణి ఇదిగో మనం లోపరుచుకోవటం పాపం. మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి తప్పులను కూడా జయించగలిగేటువంటి సామర్థ్యము దేవుడు నీతో ఉండి నీకు అనుగ్రహిస్తాడు. కానీ సమస్య ఏంటంటే, దేవుడు నాతో ఉంటాడు కానీ ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నేను మాత్రము ఉపయోగించుకోను. నేను దీనుడినే, నేను బలహీనుడినే, నా వల్ల నిజంగా కాదు, అలాగని దేవుడు నా పక్షాన ఉన్నాడు, లేవయ్యా చేయవయ్యా అంటే, అయ్యో ప్రభా కష్టం ప్రభా, నా భర్త తాగుబోతుని నేను మందిరానికి తీసుకుని రాలి. నేను అడుగుతున్నాను, ఎవరైనా భర్తలు తాగుబోతులుగా ఉండి వారిని మందిరాలకు తీసుకొని రాలేకపోతే నువ్వు అక్కడ ఓడిపోయినట్టే. నువ్వు రాజీ పడుతున్నావు నీ భర్తతో, పోరాడు నీ భర్తతో. నీ భర్త మందిరంలోనికి వచ్చేంత వరకు, నీ భార్య మందిరంలోనికి వచ్చేంత వరకు, నీ పిల్లలు మందిరంలోనికి వచ్చేంత వరకు, వాళ్ళు దేవుని సేవకుల మాటకు లోబడేంత వరకు నీ కుటుంబంతో పోరాడు. నీ కుటుంబంతో పోరాడి రాజీ పడకుండా వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించు. ఎందుకో తెలుసా? నీ కుటుంబంతో నువ్వు పోరాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాపంతో నువ్వు పోరాడుతున్నావు, ఓడిపోతావు, పడిపోతావు, నీకు నిరీక్షణ ఉండదు, అలసిపోతావు. అయినా సరే నా పక్షాన దేవుడు ఉన్నాడని నువ్వు భర్తతో మాట్లాడుతుంటే, పిల్లలతో మాట్లాడుతుంటే, నీ ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే, నీ గృహంలో ఉన్న వారి పరిస్థితులతో మాట్లాడుతుంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు, నీ భర్త నువ్వు జయిస్తావు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో లోతును చూసి జ్ఞాపకం తెచ్చుకో, ఆ పట్టణ ప్రాంతపు పరిస్థితులను చూసి ప్రతిరోజు బాధపడుతున్నట్టుగా ఈరోజు ప్రపంచాన్ని జయించాలన్న ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ, పాపాన్ని జయించాలన్న ఆలోచనగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనం బాధపడుతూనే పోరాటం మనము చేయాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ దేవుడు మనతో ఉంటే ఖచ్చితంగా పాపాన్ని మనము జయిస్తాం, ఖచ్చితంగా ప్రపంచాన్ని మనము జయిస్తాం. రెండవ మాట నేను చెప్తాను చూడండి, ఒకవేళ దేవుడు మనతో ఉంటే మనం ఏం చేయగలము అని అంటే, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5:44 చూద్దాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు
పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడమ్మా? ప్రార్థన చేయండి. రెండవ మాట, ఒకవేళ దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఒక వ్యక్తిని నువ్వు గెలుస్తావు. ఒక వ్యక్తి పైన విజయం నీకు వస్తుంది. ఒక వ్యక్తి పైన విజయము అంటే, ఒక వ్యక్తిని గెలవటం అంటే అర్థమేంటో తెలుసా? ఆ వ్యక్తి నీకు లోబడతాడు, లేదా ఆ వ్యక్తితో నువ్వు చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతావు. ఎలాంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, ఇక్కడ చూడాలి మనం 47వ వచనంలో చూస్తే, 46లో చూస్తే, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. ఇక్కడ ఒక సవాలు దేవుడు ఇస్తున్నాడు. ఏం చేస్తున్నామంట? మనం మన సహోదరులనే ప్రేమిస్తున్నాం. ఏం చేస్తున్నామంట? మనము మన సహోదరులకే వందనము చెబుతున్నాం. మరో మాటలు చెప్పాలంటే, మన భక్తి ఎవరి దగ్గర ఉంటుంది? క్రైస్తవుల దగ్గరే. మన ప్రార్థన ఎవరి దగ్గర ఉంటుంది? క్రైస్తవుల దగ్గరే ఉంటుంది. మన ప్రసంగాలు ఎవరి దగ్గర ఉంటుంది? మరలా క్రైస్తవుల దగ్గరే. అంటే మనం చేసే ప్రతిదీ ఎవరి దగ్గర ఉంది? క్రైస్తవుల దగ్గర. క్రైస్తవులను దాటి బయటికి వెళ్ళి నోరు తెరిచి మాట్లాడరా అంటే మాట్లాడతావా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఒక వ్యక్తిని గెలవాలి నువ్వు. ఒక వ్యక్తిని సంపాదించడం అంటే సామాన్యమైన విషయమా? మీ సేవకులు అయ్యగారు నేను అడగండి, అయ్యా మీరు సేవ ప్రారంభించిన దినాలలో ఎన్ని సంఘాలు మీ దగ్గర ఉన్నాయంటే ఏం చెప్తాడు ఆయన? ఎవరు లేరయ్యా, నేను పాస్టమ్మ గారే ఉన్నావు. ఆ రోజు మా పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు. కానీ క్రమేపీ ఏం చేశారు? దేవుడు తన పక్షాన ఉండుట చేత ఒక్కొక్క వ్యక్తిని గెలుచుకుంటూ, వారి హృదయాలను గెలుస్తూ, ఇదిగో 3 సంఘాలుగా స్థాపన అనేది జరిగింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక క్రైస్తవుడివి ఒకవేళ దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు ఏం చేయగలవో తెలుసా? ఒక వ్యక్తిని నువ్వు గెలవగలవు. ఎలా గెలవాలంట? ఇదిగో మీరు శత్రువులను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు ప్రేమించే వారినే కాదు, మీరు ప్రేమించాల్సింది. మీరు ఎవరిని ప్రేమించాలంటే శత్రువుని ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు తెలుసా? పాపాత్ములు. లోకంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వారు? పాపాత్ములు. వారిలో ఏముంది అని చూస్తే, పాపము చేత నింపబడినటువంటి వారి లోకంలో ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు భక్తి పరుడవైతే నీకు శత్రువు ఎవడు? భక్తిహీనుడు నీకు శత్రువు. నువ్వు ప్రార్థన పరుడవైతే నీకు శత్రువు ఎవడు? ప్రార్థన లేనివాడు నీకు శత్రువు. నువ్వు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసేవాడినే నువ్వు ప్రేమిస్తావు, వాక్యం చెప్పేవాడినే నువ్వు ప్రేమిస్తావు, చర్చికొచ్చేవాడినే నువ్వు ప్రేమిస్తావు. అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు శత్రువులను సైతం నువ్వు ప్రేమించాలి. అయితే వాళ్ళని ఎలా ప్రేమించాలంటే, ఎవరైనా నిన్ను వచ్చి హింసిస్తే నువ్వు హింసించే వారి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరైనా నిన్ను బాధపెడుతున్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీకు నష్టాన్ని కలగజేస్తున్నారు, నువ్వంటే గిట్టని వారు ఉన్నారు, నీ ముఖం చూస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్న వారు ఉన్నారు, నీ గురించి అక్కడక్కడ చెడును చెబుతున్న వారు ఉన్నారు, వారు ఎలాంటి వారైనా సరే, నీకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నా సరే, నీ చెంప మీద దెబ్బ కొడుతున్నా సరే, నువ్వేం చేయాలంట? వారిని ప్రేమించాలి. మరొక మాట ఏం చెప్తున్నాడు? వారికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతకాలం ప్రభువా నేను ప్రార్థన చేయాలంటే, రీసెంట్గా 22వ జనవరి ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక మిషనరీని, అతనితో అతని 2 కుమారులను జీపులో వేసి, వాళ్ళు జీపు లోపల ఉన్నప్పుడు జీపు పైన ఏం చేశారు? పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఒక మిషనరీ కుటుంబం ఆస్ట్రేలియా ప్రాంతంలోనికి వచ్చి కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, అక్కడ ఆగిన తర్వాత ఆ జీపు పైన వాళ్ళు పెట్రోల్ పోసి తగిలేసి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత కేసు అయింది. పోలీసులు అరెస్టు చేశారు. ఇది కోర్టులో మాట్లాడుతూ తన భార్య ఏమంది తెలుసా? వారిని క్షమించండి. ఆ భార్య నోట నుంచి వచ్చిన మాట క్షమాపణ. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు చెప్పాడు శత్రువులను సైతము ప్రేమించమని చెప్పాడు. నా భర్తను కోల్పోయాను,
నా బిడ్డలను కోల్పోయాను, దేశం కానీ దేశం ఇది, నాకు రక్షణ లేదు, నా తర్వాత నా దిక్కేంటో నాకు తెలియదు, నా పరిస్థితులు ఎలా ఉంటాయి నాకు అర్థం కాదు. కానీ ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నాకు ఎవరి మీద కోపమో లేదు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని గెలవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం ప్రేమ సూత్రం, ఒకే ఒక ప్రిన్సిపల్ ప్రేమ. ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలో తెలుసా? ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా ఇదిగో నా బిడ్డను కోల్పోయినా, నా భర్తను కోల్పోయినా వారిని నేను క్షమిస్తున్నాను ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధికి వచ్చి వారి నిమిత్తం, వారి బాగు నిమిత్తం, వారి కుటుంబాల బాగు నిమిత్తం, వారి జీవితాల బాగు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు ఆ రకంగా? కొన్ని కొన్ని సందర్భాలను క్రైస్తవ నాయకుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు రాబోయే ప్రభుత్వం ఏంటో నీకు తెలుసా అని అడుగుతున్నారు. రాబోయే ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం మరోసారి మరొక కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వస్తుంది? బీజేపీ ప్రభుత్వం వస్తుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలుసా? అవును, ఎలా ఉంటాయి? బహుశా అతను మమ్మల్ని ఏమైనా చేయొచ్చు, ఓకే, అతను చంపొచ్చు, అతను నా చర్చిని లాగేసుకోవచ్చు, లేకపోతే నా ఇంటిని లాగేసుకోవచ్చు, నా ఉద్యోగం లాగేసుకోవచ్చు, నా రిజర్వేషన్ లాగేవచ్చు, నేను లేకుండా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఫరోకు మించినోడు నువ్వు, నెబుకద్నెజర్కి మించినోడు నువ్వు. పాత నిబంధన గ్రంథంలో ఈజిప్టు దేశంలో ఇస్రాయేల్ పడిన బాధల కంటే ఎక్కువ పెడతావా? పెట్టు. బబులోని దేశంలో ఇస్రాయేలీలు వెళ్ళిపోయినప్పుడు బబులోని ప్రాంత ప్రజలు పడిన బాధ కంటే ఎక్కువ పెడతావా? పెట్టు. సిరియా దేశపు ఆధిపత్యంలో ఉన్నప్పుడు సిరియా వాళ్ళు బాధ పెట్టిన దానికంటే ఎక్కువ పెడతావు? పెట్టు. ఇదిగో నువ్వు పెట్టకముందే పాత నిబంధన చరిత్రలో మేము చూసిన బాధలన్నీ బోలెడు ఉన్నాయి, అవి మా జీవితంలో జరిగితే మాకు సంతోషమే, బైబిల్ ప్రకారంగా మా జీవితాలు ఇలాగా నష్టపరచబడుతున్నాయని అది మాకు సంతోషమే. ఇదిగో రాబోయే ప్రభుత్వం బీజేపీ అయినా, రాబోయే ప్రభుత్వం నరేంద్ర మోడీ అయినా, క్రైస్తవుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలి తెలుసా? మోడీ ఐ లవ్ యూ అనాలి మనం. మోడీ గారి గురించి చక్కగా మన ప్రార్థన. మనం చేయాల్సింది ఏమి లేదు, దేవుడు అదే అంటున్నాడు. మనల్ని హింసించేవాడు రావచ్చు, ఈయన రావచ్చు, ఈయన తర్వాత మరొకడు రావచ్చు, ఆయన తర్వాత మరొకడు రావచ్చు. యుగ యుగాలు వాళ్ళ ప్రభుత్వాలు నడిచినా, యుగ యుగాలు వాళ్ళ పద్ధతులు నడిచినా, వాళ్ళు చంపుతున్నా, వాళ్ళు కాల్చుతున్నా, వాళ్ళు నష్టపరుస్తున్నా, ఏది చేస్తున్నా, క్రైస్తవుడు ప్రపంచాన్ని గెలవాలంటే పాటించాల్సినటువంటి ఒకే ఒక్క సూత్రం ప్రేమ సూత్రం. ఆ ప్రేమతో మనం చేయాల్సిన ఒకే ఒక పని ప్రార్థన. మీరు ఏమైనా చేయండి, మీకు సాధ్యమైనంత వరకు, మీ చేతనైనంత వరకు, మీరు ఏం చేయగలరు, ఎంత ఎక్స్ట్రీమ్ కలిపి చేయగలుగుతారు, మీరు ఏం చేసినా మేము తట్టుకుంటాం. కారణం ఏంటో తెలుసా? మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. మా ప్రభు ఏమన్నాడు తెలుసా? శత్రువులనైనా ప్రేమించవయ్యా, నేను కొట్టేవాడికి ఒక చెంప కొడితే రెండో చెంప నువ్వు చూపించవయ్యా, ఒక వస్త్రం లాక్కుంటే ఇంకో వస్త్రం ఇచ్చావయ్యా, నీ ఆస్తి పత్రం లాక్కుంటే ఇంకో స్థల పత్రం ఉంటే ఇచ్చావయ్యా. నా ప్రభు త్యాగం చేయమన్నాడు. ఎందుకు త్యాగం చేయమన్నాడు తెలుసా? నిన్ను ప్రేమించమన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా దేహంలో రక్తం ఉన్నంత వరకు, ఈ భూమి మీద నాకు ఆయుస్సు ఉన్నంత వరకు, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎలాంటి సిద్ధాంత భావజాలం కలిగిన వాడివైనా సరే, నీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా సరే, నువ్వు రూపమాపాలని, నువ్వు నాశనం చేయాలని ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా సరే, నా దగ్గర ఎటువంటి స్ట్రాటజీ లేదు నిన్ను ప్రేమించడం తప్ప. నా దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు నిన్ను ప్రేమించడం తప్ప. ఎందుకంటే ఇదిగో మనస్సులను గెలవాలంటే, ఒక మనిషిని గెలవాలంటే నా దగ్గర ఉండాలి తెలుసా? నా దేవుడు నాతో ఉండాలి. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు నాతో ఉన్నంత కాలము నేను ఎవరినైనా గెలుస్తాను. పెద్ద పెద్ద మాటలు పలికాడు గొల్యాతు, ఓడిపోలేదా? పెద్ద పెద్ద మాటలు పలికిన ఫరో లోబడలేదా? పెద్ద పెద్ద మాటలు పలికిన నెబుకద్నెజరు తగ్గలేదా? పెద్ద పెద్ద మాటలు పలికిన రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిశీలు కానివ్వండి, సద్దూకాయులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, ప్రభు ముందర నిలబడి ఎన్ని మాటలు పలికినా ఒకరోజు అందరూ వచ్చి తగ్గిపోయారు అంతే. పేదరు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయారంటే శాస్త్రుల పరిచయం, ఎవరయ్యా ఈయన, ఈయన చదువుకున్నాడా? చదువుకోలేదు పేదరు. ఈయనేమైనా ట్రైనింగ్ ఉందా? ట్రైనింగ్ ఏం లేదు. కానీ ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అంటే, ఈయన ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ప్రభు దగ్గర ఉన్నాడు. ఈయనతో ఎవరు ఉండేవారు తెలుసా? ప్రభు ఉండేవారు. నేను అడుగుతున్నాను, ఒకవేళ ప్రభు నీతో ఉంటే నువ్వు ఎవరిని క్షమించాలి? ప్రధానమంత్రినైనా, ముఖ్యమంత్రినైనా, ఎలాంటి సంస్థకు అధిపతి అయినా,
ఆయన ఎన్నెన్ని ప్రణాళికలు వేసుకొని మనల్ని నాశనం చేయాలనుకున్నా వారికి సైతం మనం ఇచ్చే సమాధానం, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఎందుకు తెలుసా? ప్రేమతో ఒక వ్యక్తిని ప్రభువే గెలిచాడు. చూద్దాం ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపుగ్గుత దారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరును గాని పొచ్చివాడైనందున జనులు గుంపు గూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను గనక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి అంటున్నాడు, జక్కయ్యా. ఏమంటాడు? జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. ఇప్పుడు ప్రభువును చూడాలనుకుంది జక్కయ్య. ఈ జక్కయ్య ఎలా ఉన్నాడు అని అంటే, ప్రజల దగ్గర అన్యాయము చేసి డబ్బు సంపాదించిన ఒక అన్యాయస్తుడు. అంటే ప్రజలను బహు హింసించి బాధించి వారి పరిస్థితులను అర్థం చేసుకోకుండా, వారి స్థితిగతులను లెక్క చేయకుండా, అసలు ప్రేమ లేని ఒక క్రూరుడుగా, ఒక మూర్ఖుడుగా, ప్రేమహీనుడుగా ఉన్న జక్కయ్య దగ్గరికి ఎవరు వెళ్ళాలి తెలుసా? ప్రభు వెళ్ళాడు. జక్కయ్య, నేను ఇంటి దగ్గర ఉండాలయ్యా. నువ్వెంత క్రూరుడువైనా, నువ్వెంత మూర్ఖుడువైనా, నువ్వెంత గొప్పవాడివైనా, నీకెంత ధనబలం ఉన్నా, నీకెంత అధికార బలం ఉన్నా, నేను చెబుతున్నాను, ఒక్కరోజుగా నీ యేసయ్య నీ ఇంటికి వస్తే నువ్వు మారిపోతావు. అందుకే నీకు భయం నా యేసయ్య నీ దగ్గరికి అంగీకరించడానికి. ఆయన గారు వచ్చాడనుకో నీ ఆలోచనలన్నీ మారిపోతాయి, నీ ఉద్దేశాలన్నీ మారి. ఒక్కసారి ప్రభువును నీ జీవితంలో అంగీకరించి చూడు. నేను మాట్లాడుతాను, ఒక్కసారి బైబిల్ని కూర్చొని జాగ్రత్తగా పఠించి చూడు. దేశాన్ని పాడు చేసే మాటలున్నాయా? ప్రాంతాలని పాడు చేసే మాటలున్నాయా? ఇదిగో ఈ మాటలు పాప జీవితాలను మార్చి, పరిశుద్ధినిగా మార్చి, లోకపులో నైతిక విలువలు పెంచి, ప్రజల మధ్య ప్రేమను పెంచి, ఒకరినొకరు ప్రేమించుకొని చక్కటి జీవితాన్ని జీవించే మాటలు తప్ప ఇందులో ఏమున్నాయ్యా? నువ్వు నేను దీన్ని తృణీకరించడానికి, వ్యతిరేకించడానికి, దూషించడానికి, చింపడానికి, కాల్చడానికి ఏమున్నాయని అర్థమైందా? నేను అడుగుతున్నాను, జక్కయ్యలా ఒక్కరోజు నువ్వు ఆశపడిరా దేవుని సన్నిధికి. జక్కయ్యలా ఒక్కరోజు ఆశపడి, నేను ఇసురుతున్న సవాలు దేవుని తరపున ఒక సేవకుడిని నేను చెప్తున్నాను, నువ్వు కూర్చొని వాక్యం చదివితే నువ్వు ఎలాంటి వాడవైనా సరే మారుతావు, నీ బుద్ధి మారుతుంది. అందుకే నువ్వు ఇష్టపడటం లేదు. జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు, అయ్యా రా నేను నీ ఇంటికి ఉండాలంటే ఇప్పుడు ఎలా? ప్రభు వచ్చి అన్యాయస్తుడి దగ్గర ఉంటాడా? కానీ వెళ్ళి ఉంటానన్నాడు. ఎందుకో తెలుసా? అతని మనసును గెలవాలంటే ప్రభు అక్కడ ఉండాలి. వెళ్ళాడు ప్రభు. వెళ్ళి ఆయన దగ్గర ఉన్నప్పుడు 6వ 7వ వచనంలో ప్రజలందరూ అనుకుంటున్నారంట, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చెయ్యవలనని చాలా సనుగుకున్నారంట. అంటే వెనకాల మాట్లాడుకుంటున్నారంట, ఏంటి ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పాపుల దగ్గరికి వెళ్ళాడా? ప్రభు పాపుల దగ్గరికే వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ప్రభు? అంటరానితనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? ప్రభు అంటరానితనం వాళ్ళ దగ్గరికే వచ్చాడు. ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? బలహీనుల దగ్గరికి వెళ్ళాడా? ప్రభు బలహీనుల దగ్గరికే వెళ్ళాడు, శక్తిహీనుల దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళాడు ఎందుకు తెలుసా? అతన్ని జయించడానికి వెళ్ళాడు. అతను జయించబడిన తర్వాత మాట్లాడుతున్నాడు 8వ వచనంలో, ప్రభు నాస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకునే నెడల అతని 4 గంటల మరలా చెల్లింతును. చూసారా? ప్రభు ప్రసంగం చేయలేదు అక్కడ, ఏం మాట్లాడలేదు. అయా నేను నీ దగ్గర ఉండాలన్నాడు అంతే. ఈ రోజుకి నేను మీ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, మీ ఇంట్లోనే ఉండాలి. మార్పు వచ్చిందా లేదా జక్కయ్యకి? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని పక్షమున మనము ఒక మనుష్యుని ప్రేమించాలి, ఒక మనుష్యుని గెలవాలి. అలా గెలవాలి అని అంటే మనకి ఏ మనసు ఉండాలి తెలుసా? వాని దగ్గరికి వెళ్ళే మనసు మనకు ఉండాలి. వాడు తిడతాడు, వాడు కొడతాడు, వాడు దూషిస్తాడు, ముఖం మీద ఉమ్మేస్తాడు, చీ పోరా అంటాడు, ఎందుకురా నువ్వు మా దగ్గరకు వస్తున్నావు అంటాడు, నీలాంటి వాళ్ళు నీ నీడ కూడా తాకూడదా? అయినా సరే మనం ఎందుకు వెళ్తాం తెలుసా? వాడు జక్కయ్యలాగా పాపిస్తి కాబట్టి మనం వెళ్తున్నాం, ఆడ మంచోడని కాదు.
వాడు జక్కేలా చెడిపోయాడు, వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు కాబట్టి మనం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే మనం ఒక వ్యక్తిని గెలవాలి. ఎందుకు గెలవాలంటే ఆ వ్యక్తిని గెలవకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని అతని చేజేతులార నాశనము చేసుకుంటాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు నీ పక్షం ఉంటే నువ్వేం చేయాలి? ఒక వ్యక్తిని గెలవాలి. రెండు మాటలు ఇప్పుడు చెప్పాను. మొదటి మాట, ఒకవేళ దేవుడిని పక్షాన్ని ఉంటే నువ్వేం చేయాలి? పాప ప్రపంచాన్ని జయించాలి. రెండవ మాట చెప్పాను, ఒకవేళ దేవుడిని దగ్గర ఉంటే నువ్వేం చేయాలి? ఒక వ్యక్తిని జయించాలి. ఇప్పుడు మూడవ మాట చెబుతున్నాను. లూకా గారు రాసినటువంటి సువార్త 14:26 ఉన్న మాటను చూద్దాం ఒకసారి. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నువ్వు శిష్యుడివిగా దేవుని ముందు పరిగణించబడాలి అనంటే నువ్వు దేన్ని జయించాలో తెలుసా? ఆత్మ సంబంధులుగా లేదా ఆత్మ లేదా ఆత్మీయులుగా ఉన్న నీ ఆత్మీయులను, నీ దగ్గరున్న ఆస్తులను నువ్వు జయించాలి. నువ్వేం చేయాలంట? నీ ప్రాణాన్నే ద్వేషించాలంట. నువ్వేం చేయాలంట? నీ ఆస్తిని నువ్వు ద్వేషించాలి. నువ్వేం చేయాలంట? నీ ఆత్మీయులను నువ్వు ద్వేషించాలి. అంటే వారిపైన విజయాన్ని నువ్వు పొందాలి. వారిపైన విజయము అంటే అర్థం ఏంటంటే నీ ప్రాణం నీకు చాలా తీపిగా ఉంటుంది. నీ ప్రాణం నీకు ఎలా ఉంటుంది? 4 రోజులు బ్రతకాలని ఉంటుంది. 4 రోజులు బ్రతకాలనుకునేవాడు ధైర్యంగా సువార్తను మాట్లాడలేడు. ఎందుకంటే ఎదుటివాడు ఏం చేస్తాడు అన్న భయం వాడికి. పోతే పోయింది నా ప్రాణం ప్రభు కొరకు, పోతే నాకు ఇబ్బంది లేదు అనుకున్నాడు ఏం చేస్తాడు? ఎవరి మధ్యనైనా వెళ్ళి మాట్లాడడానికి వెనుకడుగు వేయడు. దేవుడు చెబుతున్నాడు నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ ప్రాణాన్ని ద్వేషించాలి, నీ ఆత్మీయులను ద్వేషించాలి, అవసరమైతే నీ ఆస్తులను ద్వేషించాలి. వీటన్నిటినీ నువ్వు ద్వేషిస్తే అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? వీటన్నిటి మీద విజయాన్ని పొందు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేటువంటి మనసు ఎవరికి ఉండాలి? నీకుండ. ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే వాటిపైన నీకు కమాండ్ ఉన్నప్పుడు, వాటిపైన నీకు విజయం ఉన్నప్పుడే. ఒకవేళ దేవుడు నీ పక్షాలు ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఆత్మీయులను సైతం దేవుని కొరకు పోగొట్టుకోవడానికి ఏమాత్రం భయపడవు. నీ ఆస్తులను సైతం దేవుని కొరకు పోగొట్టుకోవడానికి ఏమాత్రం నువ్వు భయమే పడవు. నీ ప్రాణాన్ని సైతం దేవుని కొరకు నువ్వు పోగొట్టుకోవడానికి ఏమాత్రం భయే పడవు. అందుకే దేవుడు ప్రేమతో చెప్తున్నాడు, ఆస్తులను సంపాదించుకోవడానికి కాదు మనల్ని రక్షించింది ఆయన, ఆత్మీయులతో మన కాలక్షేపాలు చేయడానికి కాదు దేవుడు రక్షించుకుంది మన ఆయన, మన ప్రాణంతో మన భూమి మీద సుఖ సంతోషాలతో బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని రక్షించుకుంది ఆయన. ఆ రోజు దావీదు ఏమనుకున్నాడంటే ఒకవేళ పోతే నేను పోతాను కానీ నేను యుద్ధానికి మాత్రం వెళ్తాను అన్నాడు. ఏమంటే ఆయన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, ప్రశ్నలు అడిగితేనే ఒప్పుకోలేదు వాళ్ళు. రే నువ్వు ఏం రా ఇలాంటి అడుగుతున్నావు, నువ్వు పో పక్కకు పో అని చెప్పి క్వశ్చన్స్ అడిగితేనే ఒప్పుకోలేదు. యుద్ధానికి వెళ్తానంటే ఆ ముగ్గురు మాట్లాడకుండా ఉండుంటారా? అరే నాన్న ఎందుకు పంపించాడురా మాకు ఆహారం పెట్టమని, పెట్టి నీ పన్ను చూసుకెళ్ళిపో. నువ్వు ఒకవేళ యుద్ధంలో పోతే నాన్నకి ఏమని సమాధానం చెప్పాలని ఒకవేళ అన్నదమ్ములు వారించి ఉన్నా ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ప్రభు పక్షం నేను యుద్ధం చేయాలని చెప్పి వెళ్ళాడు, నిలబడ్డాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో సవాళ్లు చేస్తున్నాడు. నీ పై నీకున్న ఆస్తులపైన, నీకున్న ఆత్మీయులపైన, నీ ప్రాణంపైన విజయం నీకుందా లేదా? దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నేను నీ పక్షానుంటే నువ్వు ఖచ్చితంగా వాటిపైన విజయాన్ని పొందుతావు. నువ్వు విజయాన్ని పొందాలి, ఎందుకంటే నేను నీతో ఉంటాను. నేను ఉన్నప్పుడే ఇదిగో ఆస్తిని బట్టి నువ్వు అతిశయించవు, నీ ఆత్మీయులను బట్టి నువ్వు అతిశయించవు, నీ ప్రాణాన్ని బట్టి అతిశయించవు. దేని బట్టి అతిశయిస్తావు అంటే నీ దేవుని బట్టి నువ్వు అతిశయిస్తావు. కాబట్టి వీటన్నిటిని మీద మనకి ఏం కావాలి? విజయము కావాలి. ఎప్పుడు కావాలి? రోజు కావాలి. ఈ మొబైల్ చూస్తున్నాడు, ఓ 30,000 పెట్టి కొన్నావు అనుకో, నువ్వేమనుకోవాలి? ఇది ఉన్నా ఒకటే పోయినా. కారు చూసేవానికి ఏమనుకోవాలి? కారు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇల్లు చూసిన తర్వాత ఉన్నా ఒకటే. అంటే ఇవన్నీ శాశ్వతము కాదని మాటల్లో ప్రసంగాల్లో చెప్పడం కాదు, నీ మనస్సులో చెప్పాలి. అరే ఇవన్నీ ఒకరోజు నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి, వీటి మీద నువ్వు ధ్యాస పెట్టకు. దేని మీద ధ్యాస పెట్టాలి? వీటన్నిటిపైన విజయము నువ్వు పొందాలి. విజయం పొందు. విజయం పొందినాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ఉన్నా ఒకటే లేకపోయినా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వీటన్నిటిపైన విజయం పొందు. 4వ విషయాన్ని నేను చూపిస్తాను. 4వ విషయం చూపిస్తాను. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటను దయచేసి ఎవరైనా చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి,
అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపో. నేను ఇప్పటి వరకు చెప్పిన మొట్టమొదటి పాప ప్రపంచమైనా, నేను ఇప్పటి వరకు చెప్పిన ఒక వ్యక్తిని గెలవటమైనా, నీ ఆత్మీయుల పైన ఆస్తుల పైన నీకు విజయం పొందాలన్నా, వీటిపైన అపజయం నీకు ఎప్పుడు వస్తుందంటే అపవాదికి నువ్వు లోబడినప్పుడు. ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావు అంటే దేవుని పక్షాన గొల్యాతును నేను ఎదిరించాలి, గొల్యాతును నేను అంతం చేయాలని ఎప్పుడైతే దావీదు కంకణం కట్టుకున్నాడో విజయం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇప్పుడు గొల్యాతు లేడు మన ముందరా, ఎవరున్నారు? అపవాది. గొల్యాతు వెనుకున్న అపవాది డైరెక్ట్గా లైన్లోకి వచ్చాడు. ఈ గొల్యాతు వెనుకున్న అపవాది లైన్లోనికి వచ్చి చాలామంది గొల్యాతులను అక్కడక్కడ తయారు చేస్తాడు. ఎక్కడ తయారు చేస్తాడు? మీ ఊరిలో గొల్యాతు ఉంటాడు, మీ రాష్ట్రంలో గొల్యాతు ఉంటాడు, మీ దేశంలో గొల్యాతు ఉంటాడు, ఈ ప్రపంచంలోనూ గొల్యాతు ఉంటాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా ఇస్రాయేలీ సైన్యాన్ని ఎలాగైతే అపహాస్యం చేశాడో, ఈయన అపహాస్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటిది దేవునికి లోబడాలి. ప్రభువా, సంపూర్ణమైన నమ్మకం నీ పైన కలిగి ఉన్నాను, నేను కాదు ప్రభువా, నా పక్షాన నువ్వుండి యుద్ధం చేయి, ఈ గొల్యాతును ఓడించు ప్రభువా అని చెప్పి మనం నిలబడితే అంటే అపవాదిని ఎదిరిస్తా అంటే ఏం చేస్తాడంటే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. ఈరోజు మనకి ఎవరిపైన విజయం కావాలి తెలుసా? అపవాది పైన విజయం కావాలి. మొట్టమొదట మనకు కావాల్సిన విజయము అపవాది పట్ల. ఆ శత్రువును మనం చూస్తున్నప్పుడు, ఆ గొల్యాతును మనం చూస్తున్నాడు, ప్రభా ఈ అపవాదిని నేను ఎలాగైనా ఎదుర్కోవాలి, నేను ఎలాగైనా నిలబడాలి, నేను తట్టుకొని పక్షాలు నిలబడి ఈ అపవాదిని ఓడించాలని కంకణ కట్టుకొని నిలబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమాపత్రిక 16:20-20, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఏం చేస్తాడంట? చితుక త్రొక్కిచ్చును. ఈరోజు బేరాలు పరకొచ్చు సాతాను. ఈరోజు ప్రపంచాన్ని తన ఆధిపత్యంలో పెట్టుకుని ఉండొచ్చు సాతాను. ఈరోజు నీ కుటుంబాన్ని తన ఆధీనంలో పెట్టుకుని ఉండొచ్చు సాతాను. ఈరోజు నిన్ను కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఉండొచ్చు సాతాను. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను నీ కొరకు నిలబడతాను, నా పక్షంలో నువ్వు యుద్ధం చేయని నిలబడతావో, ఒకరోజంట ఏం చేస్తాడు తెలుసా? సాతాను పైన విజయాన్ని మనకు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? సాతాను పైన విజయం కావాలి. మీరు ప్రార్థించలేకపోతున్నారా? దానికి కారణం ఎవరు తెలుసా? సాతాను. మీరు వాక్యం చదవలేకపోతున్నారా? దానికి కారణం ఎవరు తెలుసా? సాతాను. పరిచర్యలో చేయలేకపోతున్నారా? కారణం ఎవరు? సాతాను. మందిరానికి రాలేకపోతున్నారా? కారణం ఎవరు? సాతాను. మందిర పరిచర్యకు సహకరించలేకపోతున్నారా? కారణం ఎవరు? సాతాను. నీ భర్త బాగోలేదా? నీ భార్య బాగోలేదా? నీ కుటుంబం బాగోలేదా? నీ పరిస్థితులు బాగోలేదా? నీ జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా నీకు అనిపిస్తుందా? నీకు నిద్ర వస్తుందా? బాగా తింటున్నావా? బాగా డబ్బు సంపాదించుకుంటున్నావా? అన్నీ బాగున్నాయి, ఎప్పుడు ప్రసంగం చెప్పేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? దీని వెనక ఎవడున్నాడు? దేవునికి స్తోత్రం. బాగా చెప్పారు. ఎవరున్నారు? ఈ సాతాను ఏం చేస్తాడు అని అంటే, నిలబడినివాడు, వాక్యం వినబడినివాడు, చెప్పనివాడు. ఇలాంటి సాతాను మీద నీకు విజయం కావాలి అని అంటే నీకేముండాలి? దావీదు వలె సంపూర్ణమైన నమ్మకం దేవుని పైన ఉంటే అప్పుడు సాతాను చే పైన నీకు విజయము దొరుకుతుంది. లేకపోతే సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇలా తీసి అలా పడేస్తాడు. నేను సాతాను ఏం చేస్తాడు? నీవంటే లెక్క కూడా చేయడు సాతాను. కానీ దేవుడికి ఎవరు కావాలి తెలుసా? గొల్యాతును ఎదిరించగలిగే దావీదు కావాలి. దేవుడికి ఎవరు కావాలి తెలుసా? మనలాంటి వాళ్ళు కావాలి. ఆయన పక్షాన్ని మనం నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే విజయాలనిస్తాడు. ఎందుకు విజయాలను ఇస్తాడు? ఒక మాట చెప్పి నేను ఇక ముగిస్తాను. జాగ్రత్త చూడండి. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నేను గెలిస్తే ఏంటి నా పరిస్థితి అని అంటే, నీకు చక్కగా మ్యారేజ్ అవుతుంది, ఇస్రాయేల్ స్వతంత్రులుగా ఉంటావు, నీ పరిస్థితులు బాగుంటావు, రానున్న రోజుల్లో నువ్వు అవసరమైతే రాజు అయిపోతావని గొప్ప స్థితిని సైనికులు ఆయనతో చెప్పారు. ఇప్పుడు మనం కూడా భూలోకంలో ప్రయాసపడి ప్రపంచంతో రాజీ పడకుండా ప్రపంచంతో పోరాటం చేసి ఒక వ్యక్తిని గెలవడానికి వాడు ఎంత హింసిస్తున్న వాడిని ప్రేమించి, ఇదిగో కన్నవారిని, ఇదిగో సంపాదించిన వాటిని పక్కన పెట్టి, ఇదిగో మన ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి సాతానుతో మనం భూమి మీద ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఎన్ని సంవత్సరాల పోరాటం? ఒకడు 30 చేస్తాడు, ఒకడు 40 చేస్తాడు, ఒకడు 50 చేస్తాడు, ఒక 60 చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు సాతానుతో పోరాటం చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి ప్రభువా? పేతురుకు ఒకరోజు అనుమానం వచ్చిందయ్యా, అన్నీ వదిలేసి వచ్చామన్నావు. వదిలేసి నేను రిజర్వేషన్ వదిలేశాను,
ఉద్యోగం వదిలేశాను, బయటికి గంటేస్తే బయటికి వెళ్ళిపోయాను, ఇల్లు లాగేసుకుంటే లాగేసుకోమన్నాను, చర్చి కూల్చేస్తే కూల్చేయమన్నాను, ఇన్ని చేస్తున్నాను ఎందుకయ్యా ఇవన్నీ అంటే, అప్పుడు చెప్తాడు ప్రభు, ఎందుకయ్యా క్రైస్తవులకి ఇన్ని కష్టాలు అని అంటే, ఎందుకు క్రైస్తవులకి ఇన్ని ఇబ్బందులు, ఏ రాజీ పడితే నడవదా జీవితం, లోబడితే నడవదా జీవితం, వాళ్ళు చెప్పింది చేస్తే నడవదా జీవితం, ఇవన్నీ చేయకుండా ఎదురు తిరిగి సాతాను పైన యుద్ధం ఎందుకు చేయాలి ప్రభు అంటే, దేవుడు నీకు ఇచ్చే బహుమానము కొరకు. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు, ఆ బహుమానం ఎలాంటిదో తెలుసా? ఇదిగో నీకు ఎలా ఇస్తా, అలా తీసుకెళ్ళి గోడ మీద పెట్టే బహుమానం కాదు. దేవుడిచ్చే బహుమానం నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3:21 చూద్దాం. ప్రకటన గ్రంథము 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎంత గొప్ప మాట అండి. ఎవరితో కూర్చుంటావంట? యేసయ్యతో. నువ్వు ఎవరి సింహాసనములోనంట? యేసయ్య సింహాసనములో. ఎవరు కూర్చుంటారంట? నువ్వు కూర్చుంటావు. గట్టిగా మాట్లాడితే గ్రామ సభ జరిగితే నీ కుర్చీ కూడా ఏరు నీకు. అర్థమైందా? సభలు జరిగితే కనీసం చాపలో కూడా కూర్చునే పరిస్థితి కాదు నీది. ఒక చాపలో కూర్చునే యోగ్యత లేని నీకు, కుర్చీలో కూర్చునే యోగ్యత లేని నీకు దేవుడు ఏమిస్తాడన్నాడు తెలుసా? నాతో కూడా నా సింహాసనం ముందు నిన్ను కూర్చుండనిస్తాను. ఎప్పుడు? నిద్రపోయినప్పుడా? ఎప్పుడు మందిరానికి రాకుండా ఉన్నప్పుడా? ఎప్పుడు ప్రభు పక్షం నిలబడమంటే ధైర్యంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడా? ఆయన అంటున్నాడు తెలుసా, నువ్వు జయిస్తే, నువ్వు జయిస్తే, ఈ లోకాన్ని జయిస్తే, నువ్వు ఒక వ్యక్తిని జయిస్తే, నువ్వు నీ ప్రాణాన్ని జయిస్తే, నీ ఆత్మీయులను జయిస్తే, నీ ఆస్తిని జయిస్తే, సాతాను పైన యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే పరలోకములో నీకేం దొరుకుతుంది తెలుసా? సింహాసనము దొరుకుతుంది. దావీదుకు దొరికిందా లేదా సింహాసనం? దావీదుకు దొరికిందా లేదా సింహాసనం? ఆ దావీదుకైతే భౌతిక సింహాసనము దొరికింది. ఆ సింహాసనం కొద్ది రోజుల తర్వాత ముగించబడింది. కానీ ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న, ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతికే బ్రతుకు ఎన్ని రోజులైనా సరే, 4 రోజులు బ్రతుకుతావా, 40 సంవత్సరాలు బ్రతుకుతావా, 50 సంవత్సరాలు బ్రతుకుతావా, ఈ సంవత్సరాలు ఇదిగో చెప్పబడిన ఈ వాక్య ప్రకారంగా నువ్వు జయించగలిగితే, నేను ఎలా జయించగలను బ్రదర్, నాకు సామర్థ్యం లేదని అంటే, ఒకవేళ దేవుడు నీతో ఉంటే నువ్వు ఖచ్చితంగా, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండు, వీటిని దేవుణ్ణి కలిగి ఉండి వీటిని జయిస్తే ఇదిగో యుగ యుగాలు శాశ్వత కాలము. భూమి మీద నువ్వు కొద్ది రోజులే ఉంటావు, భూమి మీద కొద్ది దినాలే ఉంటావు, కొన్ని గడియలే ఉంటావు, కానీ యుగ యుగాలు పరలోకంలో దేవుడు నీకు ఇచ్చే స్థానం ఏంటో తెలుసా? ఆయనతో పాటు ఆయన సింహాసనం అందు కూర్చుండే స్థానము. ఆ స్థానం కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ పరలోకం కొరకు నా కుటుంబస్తులు పోయినా పర్వాలేదు, ఆ పరలోకం కొరకు నా ఆస్తులు పోయినా పర్వాలేదు, ఆ పరలోకం కొరకు ఈ ప్రపంచంలో నేను రాజీ పడకుండా పోరాటం చేస్తాను, ఆ పరలోకం కొరకు నన్ను ఎంతమంది చంపాలని చూసినా, నన్ను ఎంతమంది వెకిలి వేస్తలు వేసినా, నన్ను ఎంతమంది ఇదిగో నిరాశపరిచిన, వారిని ప్రేమిస్తాను, ప్రేమించి నేను ఏం పొందుకుందాన్ని తెలుసా? పరలోకంలో సింహాసనాన్ని పొందుకుంటాను. అట్టి పరలోకములో సింహాసనము మీకు దొరకాలంటే ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట, మీరు వచ్చి మోకరించి ప్రార్థించవలసింది దేనికో తెలుసా? ప్రభు నా పక్షాన నువ్వు ఉండు. దావీదు చెప్పాడు, అయ్యా నా పక్షాన నువ్వు ఉండు, నువ్వు ఉంటావు, నేను యుద్ధం చేస్తానన్నాడు. ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? అడుగుతావు నీ ఆస్తుల కోసం, అప్పుల కోసం, ఆరోగ్యం కోసం, పెళ్లిళ్ళ కోసం, వివాహాల కోసం, ఇల్లు కోసం, ఇల్లులో కట్టుకునేటువంటి వస్తువులు అన్నిటికీ నేను అడగొద్దనట్లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా, ప్రభువా నా పక్షాన నువ్వు ఉండు, నేను యుద్ధం చేయాలి. గొల్యాతు పైన దావీదు ఎలాగైతే గెలిచాడో, నేను కూడా సాతాను పైన గెలవాలి, ప్రపంచం పైన గెలవాలి, ఒక వ్యక్తి పైన గెలవాలి, నా పైన నేను గెలవాలి, ఇలా గెలిస్తే నువ్వు సింహాసనం ఇస్తానన్నావంట. ఆ సింహాసనం కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఆ సింహాసనం నాకు కావాలి, ఆ సింహాసనం నేను నీతో పాటు ఉండాలి, యుగ యుగాలు పరలోకంలో ప్రభుతో ఉండాలి. ఆ ప్రభుతో ఉండి లోకం కొరకు మనం ప్రయాసపడాలి, కానీ ఈ లోకంలో పేరు కోసం, కులం కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, డబ్బు కోసం, సంతోషం కోసం, ఇదిగో వస్తున్నటువంటి భౌతిక సుఖాలు ఈరోజు కనబడి రేపు వెళ్ళిపోయే వాటి కోసం మనం ప్రయాస పడకూడదు. అట్టి స్థితిలోని మీరందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.